మీద ఇక కాక అంటున్నాడు. ఇక మొత్తం మీద బీజేపీని బొంద పెట్టాలి, తర్వాత బీజేపీని అట్లా చేయాలి ఇట్లా చేయాలి, లేకపోతే మనకు చాలా దారుణమైన పరిస్థితి. ప్రజల కోసం పోరాటం చేస్తా, పోరాటం చేస్తా అని చెప్పి ధర్నా చౌక్ ఎత్తేసినోడు, ధర్నా చేస్తాడు, ధర్నా చేస్తున్నాడు. ఇక ముందుకు వచ్చేసి ఇక మొత్తం ఆగమాగం చేస్తున్నాడు కాక. నేను చేయవలే సభలో. అయితే ఇక ఈడీ తర్వాత సిబిఐ ఇవన్నీ కూడా కేసులు ఉంటాయి అట్లా ఇట్లా అని చెప్పేసి రకరకాలుగా మాటలు చెప్తా ఉండు కాక. కాకపోతే ఏంటంటే కాకకు అర్థమైపోయింది ఏంటంటే మొత్తం మీద పబ్లిక్ నుంచి ఏమాత్రం కూడా స్పందన లేదు. ఎందుకనంటే పబ్లిక్ మొత్తం కూడా పబ్లిక్ అర్థమైపోయింది విషయం అంతా. దీంతో ఏం చేయాలనో అర్థం కాక ఆగమాగం చేస్తూ ఉన్నాడు. ఇక మరోవైపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది హైదరాబాద్లో. దీనికి కేసీ వేణుగోపాల్, తర్వాత రోహిత్ చౌదరి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలు ఇవాళ అంటే ఎంపీ అభ్యర్థుల పైన, ఎంపీ అభ్యర్థులు ఎవరెవరు ఉండాలి, దానిపైన ఎక్కడెక్కడ ఏంది ఏమేమి జరగాలి, దానికి సంబంధించినటువంటి వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎట్లా చేయాలని దానిపైన ప్రధానంగా చర్చించున్నట్టుగా తెలుస్తుంది. మూడు పెండింగ్ స్థానాలు ఉన్నాయి కదా, కరీంనగర్ కానీ కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్కు సంబంధించి ఈ మూడు పెండింగ్ స్థానాల్లో ఎవరి ఏ అభ్యర్థిని నిలిపితే బాగుంటుంది అనే దానిపైన కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు మిగతా చోట్ల ఇప్పటికే ప్రకటించినటువంటి 14 స్థానాల్లో ఎవరైనా కొంచెం వీక్గా ఉన్నారా, వీక్గా ఉంటే వాళ్ళని ఎట్లా చేయాలి, తర్వాత దానిపైన ఎట్లా మనం బలోపేతం చేసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా ఈ చర్చలో ప్రధానంగా చర్చనీయాంశమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే రాష్ట్రంలో ఏవైతే 6 గ్యారంటీలు, తర్వాత ఇక్కడ రాష్ట్ర పాలన అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన, ఆ ప్రతిపాలన పైనే ఎజెండా అంటే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే మా పరిపాలనను చూసి అంటే ఈ 3 నెలల పాలనను చూసి మీరు ఓటేయండి అని అడిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. మరోవైపు భారతీయ జనతా పార్టీ అంటే ఏ నేత కానేత కాకుండా అంటే ఒక ప్రధానంగా ఒక అధ్యక్షుడు, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాకుండా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేవలం సికింద్రాబాద్కి పరిమితం అవుతా ఉన్నటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఆయా అభ్యర్థులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ప్రధానంగా కేంద్రం అంటే జాతీయ నాయకత్వం పైన ఆధారపడేటువంటి అవకాశం ఉంది. అందుకోసం అని చెప్పేసి అక్కడ జాతీయ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అటు అమిత్ షాను వీళ్ళందరినీ కూడా తీసుకురావాలనేటువంటి యోచనలో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాళ్లదాడి జరిగింది నిన్న. రాయితో కొట్టడంతో ఇక్కడ ఎడమ కన్ను పైన ఇక్కడ పైన గాయమైందట. మరి నిజంగా ఇది గాయమే అయిందా, నిజంగానే దాడి జరిగిందా, లేకపోతే దాడి చేయించుకున్నారా, లేకపోతే ఏం జరిగిందనే దానిపైన ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకనంటే గతంలో ఎన్నికల ముందు కూడా కోడికత్తు కేసు అవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇవన్నీ కూడా డ్రామాలా, లేకపోతే నిజంగానే జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇట్లా ఉంటే ఇక నీటి కొరత వచ్చేటట్టుగా ప్రధానంగా కృత్రిమంగా సృష్టిస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు, వాళ్ళకు ఒత్తాస వలుకుతూ ఉన్నారు ఈ దుర్మార్గులు. గత ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తూ ఉన్నారు, నీళ్లున్నా కానీ వాటిని పంపిణీ చేయకుండా సరఫరా చేయకుండా ఇట్లా పరిశాన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కరెంటు విషయంలో కూడా కొంతమంది అధికారులు కావాలని చెప్పేసి ఇట్లా ఆపేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు. మరోవైపు ఏం చేసిందంటే ఇద్దరిని సస్పెండ్ చేసేసినారు నీటికి సంబంధించి. తర్వాత ఇటువంటి చర్యలు ఒకవేళ ఎవరైనా మళ్ళా భవిష్యత్తులో పాల్పడితే వాళ్ళకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా కూడా చాలా వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నారు కొందరు. ఇక ముందుగా వెలుగు దినపత్రిక చూసుకుంటే బోర్న్విటా హెల్త్ డ్రింక్ కాదంట, చూసుకోరిగా ఆ కేటగిరీ నుంచి తీసేయాలని ఈ కామర్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం. బోర్న్విటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్ జాబితా నుంచి తొలగించాలని ఈ కామర్స్ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ కామర్స్ కంపెనీలు వారి పోర్టల్స్లో బోర్న్విటా ఇతర బేవరేజెస్ను హెల్త్ డ్రింక్ నుంచి జాబితా నుంచి ఉంచరాదని సూచించిందంట. ఎట్టి పరిస్థితుల్లో ఇది హెల్త్ డ్రింక్ కాదంట, గుర్తుపెట్టుకోరిగా. బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు కేసీఆర్. నిన్న దేంతో గుద్దాలి అయితే, నిన్న కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేసిండు,
ఆంధ్రోళ్లకు చాలా తెలివి ఉంది కాబట్టి మా పార్టీ కోటేసింది, అంటే తెలంగాణలో తెలివి లేని వాళ్ళు కాబట్టి హైదరాబాద్ లో వాళ్ళ పార్టీ కోటే లేదంటుండే ఆయన కేటీఆర్. ఈయన కూడా గదే ముచ్చట మాట్లాడుతున్నాడు. మనం అదే చెప్పినాం, ఇప్పుడు ఆంధ్రోడ్ అనట, అంటే కేటీఆర్ ఆంధ్రోడ్ అనట. ఆంధ్రోళ్ళు తెలుగు కల్లోళ్ళు అంటే మరి కేటీఆర్ తెలుగు కల్లోడా? తెలుగు కల్లోడ అయితే మరి ఆంధ్రోడు కదా, ఈడెందుకు ఉంటాడు? ప్రజలు ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ ను గెలిపించిండ్రు. అచ్చా, బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతాయి. కరెంటు కు ఏం రోగం వచ్చింది? మిషన్ భగీరథ ఉండగా నీళ్ళు ఎందుకు ఇస్తలే? దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం దగ్గర 1.30 లక్షల మందితో దీక్ష చేస్తా, దీక్ష పడతా, నోరు మూసుకొని పోరాటం చేస్తా. అచ్చా, నోరు మూసుకోను పోరాటం చేస్తా అంటుండు చేవేళ్ల సభలో బీఆర్ఎస్ చీఫ్ వాక్యం. నిజంగానే ప్రధాన ప్రతిపక్షం ఉండాలి అన్న కేసీఆర్ కాన్సెప్ట్ అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలను గెలిస్తే 12 మందిని ఎందుకు గొర్రెలను కొన్నాడు? బలమైన ప్రతిపక్షం అప్పుడు ఎందుకు ఉండనీయలేదు కాక? వస్తుంది కదా నీకు కూడా, కాలము తిరుగుతా ఉంటది, కాలచక్రం అంతా కూడా తిరుగుతా ఉంటది కాక. ఇప్పుడు దీక్ష చేస్తా అన్నాడు, దీక్ష చేయడానికి ఉన్న ఏకైక తీసేస్తేవి, మళ్ళా నువ్వే దీక్ష చేస్తానని పడతావి. ఇవ్వ అట్లా ఉన్నది కేసీఆర్ కథ. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశ వ్యాప్తంగా వచ్చేది 240 లోపే. 15 లలో మభ్య పెట్టడం తప్ప మోడీ చేసింది ఏముంది? రేవంత్, సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుఫారీ తీసుకుంది, చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతిపై చర్యలు. భార్య భర్తల ఫోన్లను కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంత కాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంత కాలం నేనుంటా. కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు, తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చపరాశి కూడా కాలేడు. ఇండియా టీవీ ఆప్కి అదాలత్ లో సీఎం కామెంట్స్ హాట్ హాట్ గా నడిచింది. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే వస్తాయి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇక దేశంలో బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చే ఛాన్స్ లేదని, నిరుద్యోగులు మోడీపై కోపంతో రగిలిపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 15 లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీకి 2 MP సీట్లకు మించి రావన్నారు. కేసీఆర్ కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని కళ్ళు కన్నారని, కానీ జనం తీర్పు ఏమొచ్చిందో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అయితే చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కోపై చర్యలు ఉంటాయని, 15 లలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి బయటకు వస్తున్నదని చెప్పారు. తీవ్రవాదులపై వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను రాజకీయ నాయకులపై, బంధువులపై, భార్యాభర్తలపై కూడా గత కేసీఆర్ ప్రభుత్వం వాడిందని, ఈ కేసులో ఎవరున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. తాను తండ్రి పేరు చెప్పుకొని సీఎం కాలేదని, కార్యకర్తల పోరాటం, ప్రజల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. అయితే నార్మల్ గా ఇండియా టీవీ ఆప్కి అదాలత్ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేసిండ్లు. బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడు పోయిందా? మరి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ పనిచేస్తుంది అంటున్నాడు, అదేందో చూద్దాం. మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ సుఫారీ తీసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నది. సుఫారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రిని అయ్యేవాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు ఆ బీజేపీలో చేరాల్సిన అవసరం ఏముంది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయా దాక్షణ్యాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ ది మేనేజ్మెంట్ కోటా ఆయనతో నాకు పోలికేంటి? తండ్రి పేరుతో కేటీఆర్ కు నౌకరి దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో చపరాసి కూడా లేదు, స్కూళ్ళలో చపరాసులే లేరు, చాలా దగ్గర లేరు మొత్తమే. ఇక ట్యాప్ ట్రాప్ కు అంటే తేడా అయిందని చెప్పేసి ఈ సంచికతో పాటు దర్వాజా సప్లిమెంటర్ అందుకోవచ్చు. ఇక జగన్ పై రాయి దాడిలో, రాయితో దాడి అంట, ఏపీ సీఎం జగన్ పై ఓ అగంతకుడు రాయితో దాడి చేశాడు, దాంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ శనివారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగ్ నగర్ సెంటర్ వద్ద ఆయనపై ఈ దాడి జరిగింది. మరి అది దానిపైన ఈ రాళ్ల దాడులు, చెప్పుల దాడి, లాస్ట్ వీక్ చెప్పుల దాడి చెప్పు స్త్రీలు. దేశం విదేశం, స్టాలిన్ కు రాహుల్ స్వీట్ గిఫ్ట్. రాహుల్ గాంధీ శుక్రవారం కోయంబత్తూరులో స్టాలిన్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం రాహుల్ సింగనల్లూరులోని రోడ్డు మధ్యలోని డివైడర్ ను దాటి ఓ దుకాణానికి వెళ్లి స్వీట్ బాక్స్ కొన్నాడు. దానిని తీసుకుని నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్లి ఆయనకు అందించారు. నిన్న స్టాలిన్ కి ఒకటి స్వీట్ బాక్స్ తీసుకున్నట్టు ఏడాది
ఓ స్వీట్ షాప్ పోయి దిగి ఆ స్వీట్ షాప్ ఓనర్ బాబా అంట బాబు అవక్క అయిపోయింది బాబు సడన్ గా పెద్దకి స్వీట్ బాక్స్ మైసూర్ పాక్ అయితే తీసుకుపోయింది నిన్న తీసుకుపోయి స్టాలిన్ కి ఇచ్చిండట. మరి మెగాపై సిబిఐ కేసు, ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్ లో చేపట్టిన 315 కోట్ల రూపాయల జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో మెగా కంపెనీ అవినీతికి పాల్పడిందంటూ ఆ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. 174 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపునకు అధికారులకు 78 లక్షల లంచం ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. మెగా బండారం బయటపడుతుంది. అకాల వర్షంతో ఆగమాగం. అకాల వర్షానికి ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులకు వరి, జొన్న పంటలు నేలకొరిగాయి. మామిడి తోటలో భారీ నష్టం. మొత్తం చెట్లన్నీ కొట్టుకుపోయి. ఫసల్ బీమా యోజన ఉంటే రైతులకు కొంచెమన్నా ఉపయోగం ఉండదు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఇయాల కాంగ్రెస్ పార్టీ కీలక మీటింగ్. రాష్ట్రానికి రానున్న కేసి వేణుగోపాల్ నోవటెల్ హోటల్లో ముఖ్య నేతలతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీ అభ్యర్థులు. ఇక సెగ్మెంట్ల వారీగా రిపోర్ట్ అందించనున్న సునీల్ కనుగోలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇవాళ ప్రధానంగా ఇప్పటికే ప్రకటించినటువంటి 14 సీట్లతో పాటు మరో 3 సీట్లు ఏవైతే కరీంనగర్, తర్వాత ఖమ్మం, ఈ హైదరాబాద్కి సంబంధించి కూడా ఎవరెవరిని ఎంపిక చేయాలి, తర్వాత ఎట్లా అని చెప్పేసి దానిపైన ప్రధానంగా ఇవాళ చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ 14 సీట్ల స్థానాల్లో కూడా ఎవరెవరు ఎక్కడ వీక్గా ఉన్నారు, లేకపోతే ఎవరెవరు ఎక్కడ బలంగా ఉన్నారు, దానికి ఏం చేయాలి, దానికి సంబంధించి ఒక ప్రధానంగా దానిపైన కార్యాచరణ ఉంది. చెర్లపల్లి జైలులో గంజాయి బ్యాచ్ లోని 4 ఖైదీలను అదుపులోకి తీసుకున్న సిబ్బంది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మాకు డ్రగ్స్ ఇస్తారా, మేము ఏం చేయాలని చెప్పి 4 లొల్లి లొల్లి చేస్తే సెపరేట్ బ్యారక్ లేసింది. హైదరాబాద్ లో నీటి కొరత సృష్టిస్తే వేటు తప్పదు, ఏ స్థాయి ఉద్యోగి అయినా ఊరుకునేది లేదు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వార్నింగ్ ఇచ్చిండు. నీటి సప్లై వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి, మరిన్ని ట్యాంకర్లు సమకూర్చుకోవాలని సూచన. వాటర్ బోర్డు అధికారులతో సమీక్ష సమావేశం. 3 లైన్ మెన్లను సస్పెండ్ చేసినామని చెప్పేసి వాటర్ బోర్డు ఎండీ చెప్తా ఉన్నాడు. చూడరి ఈ లంగ కథలు పడితే వీటి అవుతుందని చెప్తా ఉన్నారు. మరో 7 కిషోర్ నోటీసులు ఇచ్చారని వెల్లడి. రాష్ట్రంలో తాగునీటి కొరత లేదు. మోటార్లు, పైప్ లైన్లకు యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలి. తర్వాత పిఆర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చెప్తున్నటువంటి మాట, ఎట్టి పరిస్థితుల్లో నీటి కొరత లేదు. అంటే విషయం ఏంటంటే వర్షాలు కొంచెం తక్కువ పడచ్చు కానీ నీళ్ళు అసలే లేకుంటే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కావాలని చెప్పేసి కృత్రిమంగా ఒకవేళ కొరతను సృష్టిస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, తీసి బండ కొట్టుడే, తీసి వాళ్ళని బయటకు పంపించుడు అని చెప్పేసి అక్కడ సందీప్ కుమార్ సుల్తానియా చెప్తా ఉన్నారు. తర్వాత ఇక్కడ దానకిషోర్ కూడా చెప్తా ఉన్నారు, మున్సిపల్ వాటర్ బాడీ ముఖ్య కార్యదర్శి. అయితే నేను ఏమంటున్నంటే కావాలని చెప్పేసి కొంతమంది ఇంకా కూడా భ్రమలో బతుకుతున్నారంట. తర్వాత ఇక్కడ కరెంటులో కూడా, అంటే కొన్ని చోట్ల కరెంటు ఉన్నప్పుడు కూడా, అవకాశం ఉన్నప్పుడు కూడా కరెంటు కట్ చేసేసి గవర్నమెంట్ అప్పుడప్పుడు కట్ చేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా అధికారులే కాదు, ముఖ్యమంత్రి కూడా దీనిపైన సీరియస్గా ఉన్నాడు. అరే నీళ్లు మస్తుగా ఉన్నాయి, నీళ్ళు సరిపోయి అంటే తాగునీటికి సమస్య ఎట్టి పరిస్థితులు లేదు, రాదు కూడా ఈ 2 నెలల పాటు. అటువంటి పరిస్థితిని కావాలని చెప్పేసి కృత్రిమంగా సృష్టిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. జిఎస్టీ పేరిట 1000 కోట్ల దోపిడీ. దొంగ ట్యాక్స్ ఇన్వాయిస్లతో ఐటీసీ క్లెయిమ్లు, ఎక్సైజ్ వ్యాట్ ఎగవేతలు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై సర్కార్ నజర్. మాజీ సీఎస్, రాజ్యసభ మాజీ ఎంపీ, మాజీ మంత్రికి లింక్. ప్రిలిమినరీ ఎంక్వైరీలో నిర్ధారణ చర్యలకు ప్రభుత్వం రెడీ. జిఎస్టీ పేరిట 1000 కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నారంట కొంతమంది. జిఎస్టీ వ్యాట్ చెల్లింపుల్లో జరిగిన అక్రమాల్లో 1000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే దానిపైన రాష్ట్ర సర్కార్ ఎంక్వైరీని స్పీడ్ చేసింది. గత సర్కార్ హయాంలో రాష్ట్ర ఖజానాలో ఉండాల్సిన సొమ్మును అక్రమ మార్గంలో కొల్లగొట్టిన వారిపైన చర్యలకు సిద్ధమవుతా ఉంది ఇప్పుడు ప్రభుత్వం. ఇది ఇట్లా ఉంటే కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్లు. బిడ్డ అరెస్ట్ అయినా 4 రోజులైనా స్పందించని కేసీఆర్ కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే ఈ రోజు కేటీఆర్ పోతుండు. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగటివ్ అవుతుందనేనా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ? ఒకవేళ మాట్లాడితే నిజంగా ఏం మాట్లాడలే, జై జై అని చెప్పేసి అక్క గురించి జై చెప్దాం అనుకుంటే అక్క జై చేసింది ఏంది? సారదంత గురించి జై కొడితే మళ్ళీ మన జతే పోతట్టుంది. ఒకవేళ ఆమె పోయి పరామర్శించి వచ్చి పాపం నిజంగా అన్యాయంగా అరెస్ట్ చేసిన అక్రమంగా అట్లా అటువంటి పరిస్థితి ఏం లేదు, నిజంగా కూడా ఏంటంటే 100 కోట్ల రూపాయలు ఏదో
ఆఫర్ చేసిందంట, పైసలు ఇచ్చిందంట, ఈ లావాదేవీలన్నీ జరిగినాయి. తర్వాత జరిగినాయని చెప్పేసి పంపించిందంట. అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళ శరత్చంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాదనలేని సత్యము, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. అయితే అప్పుడు ఆమె లోపలికి పోతే అట్టెట్లా అట్టెట్లా అని చెప్పేసి అన్నారు. తర్వాత వీళ్ళు బాబామర్దలు కూడా నవ్వుకుంటూనే పంపించేసినారు, సాగనంపినరు. అయితే ఈమెని అక్కడ పంపించేసి ఈమె గురించి మాట్లాడకపోతే సానుభూతి వస్తాను కూడా అనుకుంటారు. సానుభూతి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకనంటే ఆమె వేసింది ఏంటంటే శారదంద. ఈ శారదంద వేసిందంటే మామూలు శారదంద వేసినా కానీ నయం అనుకోవచ్చు ఇంకా ఏదో ఒకటి, కానీ అక్రమ శారదంద వేసింది. చేసి మొత్తం కూడా అక్కడ నాశనం చేసింది. నిజంగా మంచి పేరున్నటువంటి కేజ్రీవాల్ను కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి ఈమె తీసుకొచ్చింది. అందుకని ఈమె గురించి పెద్దగా ఏం మాట్లాడతలేరంట. తర్వాత సైలెంట్గా అయిపోయినట. కల్వకుంట్ల కవిత అరెస్టు అంశం బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మార్చి 15 ఆమెను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసినప్పుడు హడావిడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. ఆమె వెంట నడిచిన లీడర్లు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయినారు. ఇక అరెస్టు అక్రమమని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేశారంటూ ఈడీ ఆఫీసుల్లో అప్పట్లో వాగ్వాదానికి దిగిన కవిత అన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పరుగు పరుగున వచ్చిన మేనబావ హరీష్ రావు ఇప్పుడు కవిత విషయమే మాట్లాడడం లేదు. ఇక బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే బిడ్డ అరెస్ట్ అయినప్పటి నుంచి స్పందించలేదు. ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళి ఆమెని సూచిద్దామని కూడా అనిపిస్తలేదట కాకకు. ఇట్లా అయిపోయింది కాక పాపం. ఇవాళ సిబిఐ కోర్టులో ఇక కొంచెం సమయంలో కేటీఆర్ కలిసే అవకాశం ఉందంటే ఈరోజు కలుసుడు సలగుండ ఏమని కలుస్తాడు ఏమని ఏం చెప్తాడు పాపం. ఇది వెలుగులో ఉన్న వార్తలు అయితే ఒక్కసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. హెల్త్ డ్రింక్ నుంచి బోర్న్విటా అవుట్. ఆ తరహా ఇతర ఉత్పత్తులు, డ్రింక్స్, బెవరేజెస్ కూడా తొలగించాల్సిందే. ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశం. బాలల కమిషన్ సిఫార్సులతో నిర్ణయం. బోర్న్విటాలో అతిగా చక్కెర స్థాయిలు ఉన్నాయంటే అందులోంచి అలాగెళ్ళి తీసేసింది. బోర్న్విటా హెల్త్ బిల్త్ ఏం కాదు. బోర్న్విటా అంటే ఏం హెల్త్ డ్రింక్ ఏం కాదంట. కాబట్టి బోర్న్విటనే కాదు, చాలా శీతల పానీయాలు. శీతల పానీయాలు అంటే కూల్ డ్రింక్స్. ఈ కూల్ డ్రింక్స్ అంతా కూడా మొత్తం దారుణంగా ఉన్నాయండి ఆయన. కూల్ డ్రింక్స్ తాగకూరు నిజంగా ఒకవేళ తాగాలనుకుంటే పండ్ల రసాలు తాగూరి చాలా మంచిది హెల్త్కి. అది పండ్ల రసాలు అప్పటికప్పుడు వేసుకొని తాగితే చాలా మంచిదంట. కాబట్టి దాని మీద దృష్టి పెట్టరు. కానీ ఈ కూల్ డ్రింక్స్ అడమైన అవి తాగితే ఇంకా రోగాలు వస్తాయట. ఇక బీర్ నో స్టాక్ అంట. పాపం ఎంత దారుణమైన పరిస్థితి చూసుకొని ఇక ఇంత ఎండాకాలానికి చిల్డ్ బీర్ చూడండి. బీర్ నో స్టాక్. రాష్ట్రంలోని వైన్ షాపుల్లో బీర్ల కొరతుందంట. ఎండల తీవ్రతతో భారీ డిమాండ్, ఉత్పత్తి, విక్రయాల మధ్య భారీగా అంతరం ఉంది. 55 లక్షల కేసులకు వస్తున్నది 45 లక్షల కేసులు అంట. 10 లక్షల కేసులు ఎడికెళ్ళి తేవాలి పాపం వాళ్ళు ఎట్లా తాగాలి. కోటాలో వైన్ షాపులు బార్లకు సరఫరానంట. కాబట్టి బీర్లను మంచిగా తయారు చేసేసి పంపిణీ చేయండి. ఆదాయ మార్గం దొరకకుండా మంచిదే కానీ బీర్లు అయితే దొరకాలి. వామ్మో అమెరికా, 4 నెలల్లో 11 మంది భారతీయుల మృతి. గన్ కల్చర్, విద్వేష నేరాలు, జాతి దూషణలు, హిందూ ఫోబియా కూడా ఓ కారణమైన ప్రముఖ డయాస్పోరా సంస్థ అధ్యయనం. పుట్టెడు దుఃఖంలో 43 లక్షల రుణభారం. హైదరాబాద్ విద్యార్థి కుటుంబం వేదన. అప్పుడు దారుణంగా ఉన్న పరిస్థితి. అమెరికా వాళ్ళంటే చెప్తా ఉన్నారు. ఎందుకంటే అమెరికాలో ఈ గన్ కల్చర్ తోటి చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఇప్పటికే 4 రోజుల్లో 11 మంది భారతీయులు చనిపోయినట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అక్కడ పిల్లని వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎన్నో ఆశలతో వెళ్తారు అక్కడికి, అంటే ఉపాధి కోసం రకరకాలుగా వెళ్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. నిన్న ఆస్ట్రేలియాలో కత్తి తీసుకొని రెస్టారెంట్ లాగా పోయి పొట్టుపొట్టు పొడుచుకుంటూ పోయినా తినే అయిపోయింది అట్లా. విపక్ష నేతలు అజ్ఞానులు. ఆ మాట అంటే ఓ నేతను ఉద్దేశించిందే అని అంటారు. అయితే గేమర్స్తో ప్రధాని మాటామంతి మాట్లాడండి. ఇక కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తున్న ఎంఐఎం బీజేపీ ప్రజాదరణ చూసి ఓవైసీకి భయం వేస్తుందంట, అందుకే హస్తంతో దోస్తి అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే విపక్షాలు చాలా వరకు మేనిఫెస్టోలు విడుదల చేసినాయి. అయితే భారతీయ జనతా పార్టీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోని ఇప్పటి వరకు విడుదల చేయలేదు. ఇవాళ మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉందంట. దీనికి సంబంధించి 4 లక్షల మందితోటి 14 లక్షల ఏంది అభిప్రాయాలు తీసుకొని దాని ద్వారా తయారు చేసినటువంటి దానికి మేనిఫెస్టో కమిటీకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహించిందంట. దానికి సంబంధించి ఇవాళ మేనిఫెస్టో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదలవుతుంది. ఇలా కేంద్రంలో కాంగ్రెసే, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది మా పార్టీనే.
బీఆర్ఎస్ ఉనికి చాటే పరిస్థితి కూడా లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో జోరుగా పార్టీలోకి చేరికలు. బీజేపీ నేతలు పులిమామిడి రాజు, జలందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బీఆర్ఎస్ నేత ముద్దగోని. గట్కేసర్ చైర్పర్సన్ పావని, మరో కౌన్సిలర్లు కూడా ఇక్కడ జవహర్ నగర్ సంబంధించిన డిప్యూటీ. మొత్తం కారు కాలైపోతుంది, చేయి నిండుతుంది. అట్లా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంక ముగించి అధికారంలోకి రాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కనీసం ఉనికిని చాటుకునే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. శనివారం సీఎం సమక్షంలో కాంగ్రెస్ లోకి ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగా చేరుకలు కొనసాగాయి. అయితే ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పిండు. ఇక సమస్యలు ఏమున్నాయి, నేడు అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ భేటీ అవుతున్నారు. ఖమ్మం, కరీంనగర్ల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ క్యాండిడేట్ నిలబడతారనే దానిపైన తీర్మానం కూడా అందులో అంటే ఉన్నది. మరి ప్రతిపాదన ఉన్నది చూడాలి, అధిష్టానం ఎట్లా నిర్ణయించు. ఇక ఖమ్మంపై భట్టితో దీపాదాస్, తర్వాత రేవంత్ రెడ్డి భేటీ అవుతా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే శరత్ 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? శరత్కి 14 కోట్లు ఎందుకు ఇచ్చారు? కాదు, శరత్తే 14 కోట్లు ఎందుకు ఇచ్చిండు? ఎందుకు ఇచ్చారు ఈమెకు? నిన్న సిబిఐ క్వశ్చన్స్ ఇవన్నీ. ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని మీరు బెదిరించారా? వ్యాపారం చేయలేవని భయపెట్టారా? జాగృతికి 80 లక్షల ఫండ్ మాటేంటి? కవితకు 5 గంటలు సిబిఐ ప్రశ్నలు. సాక్ష్యాలను చూపిన దర్యాప్తు సంస్థ జవాబులు దాటవేసిన ఎమ్మెల్సీ కవిత అప్రూవర్ల వాంగ్మూలాలతో దర్యాప్తు. నిజంగా సిబిఐ క్వశ్చన్ అప్రూవర్లు అంటే ఎవరైతే మేము తప్పు చేసినామని ఒప్పుకుంటారో, తప్పు చేసినామని ఒప్పుకున్నారు ఉన్నారు కదా, ఇంతకుముందు శరత్చంద్రారెడ్డి కానీ కొంతమంది ఒప్పుకున్నారు, ఆల్రెడీ ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఒప్పుకున్న వాళ్ళు మేము జరిగింది వాస్తవమే, తప్పు చేసినామని చెప్పి తప్పు చేస్తే కొంచెం శిక్ష తగ్గుతుంది అనమాట, అప్రూవర్గా మారితే. అయితే ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఒప్పుకున్న వాళ్ళ దాన్ని బట్టి ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉన్నారు అంటే అక్క ఏది అడిగినా కానీ నో 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 ఐ కాంట్ టెల్ అట్లా అంటుందంట. ట్యాపింగ్ బ్యాకప్, స్టోరేజ్ డివైజ్లతో భద్రపరిచిన ప్రవీణ్ రావు, అవి దొరికితే బలమైన ఆధారాలు ఉన్నట్లే. సీజ్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు బిజీ. ఈ కేసులో ఇప్పటికే 40 మంది విచారణ. ప్రణీత్ రావు ఇంత చేసిన రిలీవింగ్ సమయంలో ఎస్ఐబి నుంచి నోడ్యూస్. ఎన్నికల్లో పోటీ చేయలే, డబ్బేలా తరలిస్తా. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి పేరు కూడా రిమైండ్ రిపోర్ట్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుసు. అంతేనంట. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్ రావు ఎస్ఐబిలోని తన విభాగంలో ఉన్న 17 కంప్యూటర్లు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే హార్డ్ డిస్క్ల శకలాలు లభించిన అంటే వాటి విడిభాగాలు ముక్కలు ముక్కలు చేసినాయి. వాటి నుంచి డేటా రికవరీ సాధ్యం కాదు. సీరియస్ కేసు కావడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన అంశం కావడంతో నిందితులకు శిక్ష పడేలా ఆధారాల కోసం అన్వేషిస్తున్న దర్యాప్తు అధికారులు ఆ డేటా బ్యాకప్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అయితే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడానికి ముందు పెన్ డ్రైవ్లు, ఫ్లాష్ డ్రైవ్లు, తర్వాత ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లతో బ్యాకప్ తీసుకున్నట్లు సమాచారం. ఈ బ్యాకప్ కనుక లభిస్తే కోర్టుల్లో కేసు ఎక్కడా వేగిపోకుండా నిందితులకు శిక్ష పడవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తా ఉన్నారంట. దానికోసం మొత్తం కూడా 40 మంది సాక్షులు ఇప్పటికే నజ్జనజ్జి చేసిరు కదా, ముక్కలు ముక్కలు శకలాలు చేసిరు కదా, ముక్కలు ముక్కలు చేసిండ్రు కదా, చేసినా గానీ అప్పటికే పెన్ డ్రైవ్లలో దిన్ డ్రైవ్లలో తీసి పెట్టినట్టుకున్నారంట. ప్రణీత్ రావు తీసిండు కదా, ఇప్పుడు తీసి బయటకు తీసుకొస్తే మొత్తం కథంతా బయట పడుతుంది. ఈ పక్కకే ఈయన్నే వికారాబాద్ అడవులలో ఇక 40 మంది సాక్షులే. ఈ కోవలో ఉన్న సుమారు 40 మందికి తాము ఏం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం అనే దానిపైన పూర్తి స్థాయి అవగాహన లేదని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ 40 మందిని సాక్షులుగా విచారించినట్లు తెలిసింది. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేసుకుని పంపినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా అవసరమైతే వీరికి మరోమారు విచారించే అవకాశాలున్నాయి. ఇక ఈ కేసులో కీలక పాత్రధారిగా గుర్తించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో తదుపరి చర్యలపై దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణులంటే ప్రభాకర్ రావు తర్వాత కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళకి తెలుసు, రాధాకిషన్ రావు వీళ్ళకు, ప్రణీత్ రావు వీళ్ళకి తెలుసు. కానీ కొంతమంది అధికారులు ఉంటారు కదా పాపం ఎస్ఐలు, వాళ్ళకు యాక్చువల్గా ఏంటంటే పై అధికారి చెప్పిండు చేయాలని చెప్పి చేసినట్ట, కానీ ఎందుకు చేస్తున్నాం, తర్వాత ఎవరి కోసం చేస్తున్నాం ఏం కదా అనేది విషయం తెలియదు. అంటే తెలియకుండా కానీ వాళ్ళు చేసి ఇరిగిపోయినారట ఈ 40 మంది. మరి దానికి సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు అయితే జరుగుతుంది, చూడాలి ఏం జరుగుతుంది. ఇక వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం. జైరాబాద్ మండలంలో 4.7 సెంటీమీటర్లు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్. గాలి దుమారానికి హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై
అదృష్టం మొత్తం రోడ్ మీదనే పడ్డది. ఎవరి షెడగొట్ల వాన ఇది, అడవైన వాన ఇది. బలమైన విపక్షం ఉండాలి, అప్పుడే ప్రజల సమస్యలకు పరిష్కారం. అంతులేని హామీలతో కాంగ్రెస్ గెలిచింది, నెరవేర్చే వరకు వెంటాడి వేటాడతామంట. నోరు మూసుకోను పోరాడతా. రాష్ట్రంలో మళ్ళీ పదేళ్ళు కిందటి పరిస్థితులు అంట, పదేళ్ల కిందటి పరిస్థితులు వచ్చినాయంట. తాగునీటి కరెంటు కష్టాలు వచ్చినాయి, చేపిస్తున్నావు. ఇక సర్కారుకు చిత్తశుద్ధి నైపుణ్యం లేకనే నీకు మస్తుగున్నది. మస్తుగుండే నైపుణ్యంతో, చిత్తశుద్ధితో నైపుణ్యంతో రోజన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టినావు. వచ్చేగా మొన్న వచ్చేగా ఎవరు నిన్న ఏ వీళ్ళు వచ్చేగా గజ్వెల్ నుంచి, రియల్ ఎస్టేట్ ఎందుకు పతనమైంది? ఆహా, నీకోసమే పతనమైంది. ఎందుకంటే నువ్వు 1,000 కోట్ల లక్షల ఎకరాలు కథం చేసి పడేసినావు కదా. ఇక హామీలపై కాంగ్రెస్ను ప్రజలు నిలదీయాలి. తెలంగాణకు బీజేపీ చేసింది ఏం లేదు, నువ్వే చేసినావు మస్తుగా. ఇక మతం మత్తులో ఓటేస్తే పిచ్చోళ్ళు చేస్తారు. చేవెళ్ళ ప్రజా ఆశీర్వాద సభలో కాక మాట్లాడాడు, పాపం యాగం ఆగం అవుతున్నాడు కాక. బలమైన ప్రతిపక్షం ఉండాలని ఇప్పుడు అంటున్నాడు. ఇక అప్పుడు గుర్తు అప్పుడు ఎందుకు గుర్తురాలేదు కాక? ప్రతిపక్షమే లేకుండా చేస్తే కదా. అరే జగన్ కు బాగానే దెబ్బ తగిలింది, ఉబ్బింది మొత్తం, పాపం ఉబ్బింది ఉబ్బింది మీద దాకింది. జగన్ పైకి రాళ్ళు, ఏపీ సీఎం నుదుటిపై స్వల్పగాయం. ఆంధ్రజ్యోతి కాబట్టి స్వల్పగాయం. విజయవాడ రోడ్ షోలో ఘటన, ప్రథమ చికిత్స తర్వాత సాగిన యాత్ర. 2 కుట్లు పడాయంట. ప్రభుత్వ ఆసుపత్రిలో గాయానికి కుట్లు, ఘటనపై ఎన్నెన్నో అనుమానాలు. ఎన్నెన్నో అనుమానాలు ఉంటాయి, ఎన్నెన్నో బంధాలు. ఇక టెన్షన్ టెన్షన్. ఇజ్రాయెల్ పై దాడికి ఇరాన్ సిద్ధమైందంట. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన తెహ్రాన్ ఇక భారత్ కు వస్తుండగా దారి మళ్లింపు. అందులో 17 మంది భారతీయులు ఉన్నారు. 150 డ్రోన్లు, 100 మిసైల్స్ తో దాడి. మరో మారు హెచ్చరించిన అమెరికా, ధీటుగా ఎదుర్కొంటామన్న ఇజ్రాయెల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అమెరికానే మరి వాళ్ళు కొడుతున్నారు అంటే, అరే నువ్వు జర అవి సహాయం అని ఏరాదంటే తీసుకొని ధన్వంతి తీసుకొని అవన్నీ వేస్తున్నాడు, బాంబులు రెడీ చేసి పెడతాడు. ఇది ఇట్లా ఉంటే ఐపీఎల్ ఉప్పల్ స్టేడియంలో వసతుల లేమితో ఇబ్బందులు. చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం కాసుల కకృతితో కనీస సదుపాయాలకు పాతరా. టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా ఇష్టారాజ్యం. టికెట్లు లేకుండా వందలాది మంది లోపలికి ఎంట్రీ. తమ వారిని తీసుకెళ్లడంతో అధికారుల పోటాపోటీ. పార్కింగ్ కు అష్ట కష్టాలు, 2 కిలోమీటర్లు నడవాల్సిందే. ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్న ధరలు రెండింతలు. కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు పనిచేయని వైనం. ఇక ఐపీఎల్ క్రికెట్ చూస్తుందుకు పోతుందుకు ఇక్కడ ఉప్పల్ స్టేడియం పోతురు కదా. పోతే కొడే ఏముందంటే, ఓ అభిమానికి ఉన్న టికెట్ నెంబర్ 66 అంట. ఈ 66 నెంబర్ సీటు కేటాయించినట్ట, ఆ సీటే లేదాడ. కాబట్టి చాలా మంది ఆగమాగం ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఐపీఎల్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో వారు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ కాదు కదా, మేనేజ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నది కదా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద భారీగా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళకే ఇస్తున్నారు, తర్వాత ఓట్లు వేసిన వాళ్ళకి కూడా టికెట్లు ఇస్తలేరంట. రకరకాలుగా ఆరోపణలు ఉన్నాయి. తర్వాత ఈయన ఆయన పేరు ఏం పేరు జగన్మోహన్ ఆయన పేరు ఆయన పేరు జగన్మోహన్ రావు ఉన్నాడు కదా, ఆయన మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అయితే మొన్న మనోడు కూడా టికెట్ ₹500 వాష్రూమ్ పోయేద్దామని పోయొచ్చే లోపానికి సీట్ దొరకలేదు, ఆయనకి చూడరు అట్లున్నదంట పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే, టికెట్లు నిమిషాలలో కథం చేసి పడేసి బ్లాక్ అమ్ముకుంటున్నారు. కాబట్టి దీనిపైన నిజం కూడా మరి జరగాలి. ఎందుకంటే క్రికెట్ అమ్మాలి ఇంతమంది ఉన్నప్పుడు ఈ లంగ కథలు పడితే ఎట్లా? ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలతో ఒకసారి క్షణార్థి తెలంగాణ పత్రిక చూసే ప్రయత్నం చేద్దాం. మెగాపై సిబిఐ కేసు, లంచం కేసులో దర్యాప్తు. 315 కోట్ల ప్రాజెక్టులో లంచం తీసుకున్నట్లు ఆరోపణలు. 8 మంది అధికారులపై కేసు నమోదు. హైదరాబాద్ కు చెందిన మెగా ఇక అంతా స్వాహా చేసి శుద్ధ పూస మాటలా, నాడు ధర్నా చౌక్ ఎత్తేసి నేడు పోరాటం అంటున్నాడు. పోరాటం పోరాటం లేపుతున్నాడు. ఇక గతంలో ప్రశ్నించిన గొంతులను తొక్కేసిండు, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిండు. 1.30 లక్షల మందికి అంటే 130,000 మందితోటి దళిత బంధు ఇచ్చిండట. ఇక లబ్ధిదారులకు తక్కువ, నీ అనుచరులకు ఎక్కువ మింగిండ్రు. అధికారం పోయినా కాకకు సోయి రాలే. ఇంకెంతకాలం అబద్ధాలతో పబ్బం గడుపుతావు కాక. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, గొర్రెల పంపిణీ, దళిత బంధులో చేసిన స్కామ్ ఎంత? కేసీఆర్ కాక తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. దాదాపు 10 ఏళ్ళు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాక చేయాల్సిందంతా చేసిండు. మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ ఖజానను అశాంతం ఊడ్చేసిండు. అయితే అంతటితో ఆగకుండా కేవలం 9.5 ఏళ్ల కాలంలోనే దాదాపు 800 కోట్ల రూపాయలు అప్పులు చేసిండు. అయితే సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు, దళిత బంధు, గొర్రెల పంపిణీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఏ శాఖలో చూసినా ఆ శాఖలో కేసీఆర్ తాలూకు అవినీతి మార్కలే కనిపిస్తున్నాయి.
కానీ అధికారం కోల్పోయి నిండా 4 నెలలే కాకముందే కేసీఆర్ కాక శుద్ధపూట మాసలు చెప్తుండడం తెలంగాణ ప్రజానీకాన్ని విస్మయానికి గురి చేస్తుంది. ఇక నాడు తెలంగాణలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వం సాగించిన తీరును ప్రశ్నించినందుకు ఎంతో మందిని దొక్కేసిండు. అక్రమ కేసులు బనాయించి ప్రశ్నించే గొంతుకలను జైలుపాలు చేసిండు. పైగా ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ తీరుకు నిరసన తెలిపేందుకు ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌకును సైతం ఎత్తేసిండు. కానీ శనివారం చేవెలలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల సభలో కాకైగూ ఆగమాగమైతుంది. ప్రతిపక్షం ఉండాలి, విపక్షం లేకుండా చేస్తారా, బలమైన విపక్షం ఉండాలంటుండే. ఇప్పుడు బలమైన విపక్షం గుర్తుకొచ్చింది కాకకు. ఎందుకనంటే ఇట్లయింది కథ, గొర్రెల స్కామ్ లో కిందికి నీళ్ళు వస్తున్నాయంట, తలసాని సినిమా కూడా రేపు మాప పార్టీ మారే ఛాన్స్ ఉందంట. మరి లేదంటే కథ మట్టించినట్టున్నారు. ఇది ఇట్లా ఉంటే కేటీఆర్ నోరు జారకు దురహంకారంగా మాట్లాడకు మంత్రి సీతక్క ఆగ్రహం. డబ్బు లేనోళ్ళు అనామకుల అంటూ నిలదీత కేటీఆర్ కు ఆడవాళ్ళంటే గౌరవం లేదని విమర్శలు. నిన్న అడగోలు మాట్లాడిన మరైనది ఏందో. గత 10 ఏళ్లుగా అధికారం అనే అహంకారంతో కేసీఆర్ కేటీఆర్ విర్రవీగారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం తాండూరులో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. డబ్బు లేనోళ్ళు అనామకుల, నోరు జారకు కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకో అని గట్టిగానే ఇచ్చింది. ఇక స్టాలిన్ కు స్వీట్స్ కొనిచ్చిన రాహుల్ రోడ్డు డివైడర్ను దాటి మరీ వెళ్ళి స్వీట్స్ కొనుక్కొచ్చినట్టు ఆయన వీడియో షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రేమ మాత్రమే దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది అనేది రాహుల్ నమ్మకమని కితాబిచ్చిండు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతా ఉంది. సర్వసాధారణ సామాన్య మనిషిలాగా ఉన్నారు ఎంత వ్యత్యాసం ఉందో రాహుల్ కూడా వేరే వాళ్ళకి. 70 ఏళ్ల సంపదను మోదీ కొల్లగొట్టిండు. అచ్చా, రెండో పేజ్లో అంతర్జాతీయ స్థాయిలో అబద్ధాలు ప్రచారం, 400 సీట్లు వస్తాయని కార్పొరేట్ మీడియా కూడా కూస్తుంది. అంత నమ్మకం ఉంటే అక్రమ కేసులు ఎందుకు? సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు. ఇక ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదలవుతుంది. సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజును ఎంచుకున్న బీజేపీ ఇక 27 మంది సభ్యులతో మేనిఫెస్టో రూపకల్పన. అదే అవును, ఇవాళ అంబేద్కర్ జయంతి, ఇవాళ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఫస్ట్ చెప్తాం అనుకున్నాం, మళ్ళా తర్వాత ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ ఏమన్నాడంటే, నేను మీకు కత్తిరో కటారాల్లో ఇయ్యలేదు, నేను ఆయుధాలు ఇవ్వలేదు, ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిన దాంతో మంచి వాళ్ళకు ఓటేసి మీ భవిష్యత్తు నిలబెట్టుకుంటారో, లేకపోతే మీరే ఒకరి ఓటు ఆయన ఆయుధాన్ని దుర్వినియోగం చేసుకొని మీ జీవితాలను నాశనం చేసుకుంటారో అది మీరే తేల్చుకోండి అని చెప్పేసి అంబేద్కర్ అన్నాడు. కాబట్టి ఓటు అనే ఆయుధాన్ని కరెక్ట్గా వినియోగించుకోవాలి, వినియోగించుకున్నప్పుడు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి. ఇట్లా ఉంటే డెడ్ స్టోరేజ్ కి సాగర్ నీటి మట్టం, సాగునీటి విడుదలకు నో ఛాన్స్. 509.70 అడుగులకు చేరిన ప్రాజెక్టు, ఇన్ఫ్లో వస్తేనే సాగునీరు సాధ్యం. 312 టీఎంసీలకు ప్రస్తుతం 130 టీఎంసీలు ఉన్నాయంట. తాగునీటికి ఇబ్బందులు ఉండొద్దు. పశువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలి. ప్రత్యామ్నాయ ప్రణాళికలతో అధికారులు సిద్ధం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. నన్ను బెదిరిస్తుండ్రు, నేతల బండారం బయట పెడతా, స్టేట్మెంట్ ఇవ్వద్దని భయపెడుతుండ్రు, ఎవరు బెదిరించినా వెనక్కి తగ్గబోను. తిహార్ జైలు నుంచి సుకేష్ మరో సంచలన లేఖ. ఈయన లేఖలే కవిత కుంభముచ్చింది. అంటాడు తిహార్ జైలుకి రాక చెప్పేసి అన్నాడు. అక్క పోయింది అడికి, అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి ఇట్లా నెయ్యి, తర్వాత రూపాయి నెయ్యి, ఇలా కూడదని వేరే ఉన్నాయి లెక్క. తీహార్ జైలు నుంచి సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖను విడుదల చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తచ్చేంద్ర జైన్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ముగ్గురు జైల్లో సకల సదుపాయాలు పొందుతున్నారని పేర్కొన్నారు. తమకు నచ్చిన వారికి తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. సత్యేంద్ర జైన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తికి బాధ్యతలు అప్పగించారన్నారు. జైలు అధికారి రావత్ తనను బెదిరించారని ఆరోపించారు. 3 రోజులుగా జైళ్ల శాఖ మంత్రి కైలాష్ గెహ్లట్ అధికారుల ద్వారా తనను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వవద్దని తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పేసి, అయినప్పటికీ ఎవరు బెదిరించినా ఏం చేసినా కానీ నేను నేతల బండారం బయట పెడతా అని చెప్పేసి అంటున్నాడు. కింద బండారంలో మరి ఇంకో అక్కతో మరి ఇంకా ఈ లేఖలే మాత్రం, ఈయన మాత్రం ఇంకా February 14th ఆయన లవర్ కూడా లేఖ రిలీజ్ చేసింది. ఈయన ఒక్కడి లేఖలు ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు.
ఐపీఎల్ కప్ బీజేపీది, కాంగ్రెస్ టీమ్ కు ప్లేయర్లు కరువు. 17 సీట్లలో టీపీఎల్లోనూ గెలుస్తాం గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసింది బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ఐపీఎల్ కప్ బీజేపీదే అంటా ఉన్నాడు. ఏ క్రికెట్లో ఐపీఎల్ తరహాలోనే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ మ్యాచ్ నడుస్తుందని, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం 400 స్థానాల్లో హ్యాట్రిక్ కొట్టనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని ఎన్డీఏ టీం చిత్తుగా ఓడిస్తుందని జోస్యం చెప్పిండు ఆయన. ఇక నేటి మాట చూసుకుంటే, భారత రాజ్యాంగాన్ని రాసి మాకు హక్కులను ప్రసాదించిన యోధుడికి జయంతి శుభాకాంక్షలు, స్వేచ్ఛ సమానత్వం పంచి అహర్నిశల ప్రజల కోసం చెలించిపోయిన వీరుడికి అభినందనలు, పీడిత వర్గాల కోసం తపించిపోయి ఎందరి జీవితాల్లోనూ వెలుగులు నింపి ఆఖరికి నీ ఆలి పిల్లలను మా కోసం త్యాగం చేసిన పుణ్యమూర్తి వినుకు. ఓ మహనీయుడా, ఇంకా అగ్రవర్ణాల ఆధిపత్యమే పెత్తనం చెలాయిస్తుంది, అయితే కులమతాలు పోరు రంకెలేస్తుంది, అంటరానితనం పెనుమంటలై దేశాన్ని దహిస్తుంది, కార్పొరేట్ కనుసన్నల్లో దేశ రాజకీయాలు కొనసాగుతున్నాయి, విపక్ష విద్రోహులతో భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనే కుట్రలు కొనసాగుతున్నాయి, అంబేద్కరా నీ ఆశయాలను నీ విగ్రహాలతో బంధించి ఓట్లు అడుగుతున్నారు, బడుగు బలహీన వర్గాల బతుకుల తలరాతలు మార్చేందుకు మళ్ళీ మా కోసం జన్మించవా అంబేద్కరా అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా రాసిండు. అంటే దాశరథి కృష్ణమాచార్య ఒకటి అంటే చెప్తుంటాడు అనమాట, అంటే మళ్ళీ రావయ్యా అంటే అని బుద్ధుని రమ్మంటుంటాడు. అంటే ఇటువంటి పరిస్థితులన్నీ ఉండగా ఆటం బాంబులు బీటి వారనే పద్భామి మూటైపోయిన పంచశీల పథకములు దుమ్మొట్టను దురాశోటపములు హద్దు మీరనవి పోరాటమే ఆటమై లూటిచ్చే శ్రీ మానవత్వం ఆలకింపు లోక ప్రభు అంటాడు. దయసేయం గదవయ్యే శాక్యముని చంద్ర నీ పాద పరిస్థితి కైసేయం గదవయ్య భారత మహి కంఠం బుద్ధివేత్ కృప మే మందార మనంద బిందురహరి మందస్మితాలోకములు దయసేయం గదవయ్య మానవ మనస్తాపము చల్లారగన్ దయసేయం గదవయ్యే శాక్యముని చంద్ర ఓ శాక్యముని చంద్ర నువ్వు రావయ్యా అని చెప్పేసి అంటా ఉంటాడు దాశరథ కృష్ణమాచార్య. అట్లనే పెద్దపల్లి రాజన్ రాసిండు, మళ్ళీ రావయ్యా నువ్వు ఒకసారి అంబేద్కర్ అని చెప్పేసి కొనియాడుతున్నాడు. ఆ దేశాలకు వెళ్ళకండి, ఇరాన్ ఇజ్రాయెల్ ఆ దేశాల మధ్య యుద్ధమే కాదు, ఆ దేశాల్లో పర్యటించడం ఏమాత్రం సురక్షితం కాదు, భారత విదేశ మంత్రిత్వ శాఖ బిగ్గాలంటూ వాస్తవంగా వెళ్ళకండి, యుద్ధ మేఘాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. ప్రత్యేక ఆరోగ్య పానీయాలు అంటూ ఏవీ లేవంట, బోర్న్విటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించండి, కేంద్ర ప్రభుత్వ కీలక ఆదేశాలు. బోర్న్విటాలో చక్కెర మోతాదు ఎక్కువ ఉందంట, కాబట్టి ఇదేం ఆరోగ్య పానీయం ఏం కాదంట. ఇక శుద్ధ పూసలు శుద్ధ నేడు బీజేపీ మేనిఫెస్టో, 70 సంపదను మోడీ కొల్లగొట్టిండు. ఇక బీజేపీకి షాక్, కాంగ్రెస్ లో చేరిన బీజేపీ నేత జలంధర్ రెడ్డి, జలంధర్ రెడ్డితో పాటు హస్తం గుటికి పులిమామిడి రాజు అంట, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. మెదక్లో కూడా గట్టిగానే నడుస్తా ఉంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, కాంగ్రెస్ కు చావుడప్పు కొడదాం ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్. ఆదిలాబాద్ సీటు కూడా ఇవ్వలేదన్న కాన్సెప్ట్. విజ్ఞాన యాత్రలో గురుకులం పిఎం శ్రీ స్కీమ్ కింద ఎంపిక అయిందంట లక్ష్మీపేట గురుకుల పాఠశాల. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి మంత్రి సీతక్కకు ఏటిఈసి వినతి. బీజేపీ బీఆర్ఎస్ వల్లే గ్రామాల ధ్వంసం, కాంగ్రెస్ నాయకుడు ఆత్రం భాస్కర్ విమర్శలు అంటూ ఆదిలాబాద్ సంబంధించి ఒక వార్త. ఇది రోడ్డా డంపింగ్ యార్డా, మరి రోడ్డా డంపింగ్ యార్డ్ అంటే డంపింగ్ యార్డ్ అని. బోధ నియోజకవర్గంలోని ఇచ్చోటలో జాతీయ రహదారి పక్కనే వ్యాపారస్తులు చెత్త వేస్తున్నట, దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పి. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం భీమ్రావ్ ఆసిఫాబాద్. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరుస చూసుకుంటే, అకాల వర్షాలతో అన్నదాతల ఆందోళన, చేతికొచ్చిన పంట నేలపాలవుతుందన్న భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్న వరి టమాటా మామిడి రైతులు. ఇక ప్రభుత్వాలు మారిన భయం గుప్పిట్లో అన్నదాతలు పంట బీమా అమలు చేయాలని చెప్పేసి కోరుతున్న రైతులు. 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు, మక్లూర్ మండలం వాడ్యట్ పల్లిలో విషాదం, ఈతకు వెళ్లి 3 యువకులు మృతి. రోజు చాలా జాగ్రత్తగా ఎండాకాలం వెళ్తా ఉంటారు మీరు తల్లిదండ్రులు, చెరువులన్నీ ఈత వస్తుందా రాదా చూసుకోండి, ఈత రాకపోతే ఈతను నేర్పించండి, లేకపోతే అనవసరంగా అక్కడ పంపించకూరి, పంపిస్తే వాళ్ళు పిల్లలు వెళ్తారు మళ్ళీ ఆడిపోయి ఇట్లా విషాదాలు జరుగుతాయి. నేను అప్పుడు రంగుల పండుగ రోజు కూడా చెప్పిన, నేను ఎట్టి పరిస్థితులు అట్లా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్తే 14 చచ్చిపోయారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని కూడా పాటించండి, హెల్మెట్ పెట్టుకోండి, తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కువ స్పీడ్ వెళ్ళి ఏం పడగొడతారు భయ్, బండ మీద ఎడ్ల బండ మీద వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బతకలేదా? ఓ ఇక వెళ్ళి 200 స్పీడ్ 300 స్పీడ్ అంటే లంగకథలు అని వద్దు,
మంచిగా వెళ్తే మంచిగా ఉంటది. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్. వాడు తెచ్చేది కాకుండా ఇంకా ఎదుటి కూడా పంపిస్తాడు, ఏదో పరిచయం ఉంటది. హిందీకి సంబంధించిన కొందరు టీచర్ అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల తర్వాత కేటీఆర్ జైలుకే. ఇక ఫోన్ ట్యాపింగ్ లో భార్యాభర్తల మాటలు వినడం అనైతికం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శలు చేసిండు. కామారెడ్డికి సంబంధించినట్లయితే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ధర్మారం రిపోర్టర్ పై ఎంపీటీసీ సభ్యుడు దాడి, ఫోన్ లాక్కొని కాలుతో తన్నిన వైనం, ఐకేపీ సెంటర్ లో వీడియో తీసినందుకు దౌర్జన్యం, చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. కలెక్టర్ డ్రైవర్ కబ్జా బాగోతం, సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి, ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కక్ష సాధింపులు, తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలు శూన్యమంట. కలెక్టర్ డ్రైవర్ కావడంతో వణుకుతున్న అధికారులు. కలెక్టర్ డ్రైవర్ అయితే ఎవడైతే నాయన ఎవడైనా పట్టుకోవచ్చు. ఇక ప్రస్తుత కలెక్టర్ న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు వేడుకుంటుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డ్రైవర్గా పనిచేస్తున్న కరీంనగర్ జిల్లాలోని నగరూర్ గ్రామానికి చెందిన ఉప్పుల మల్లయ్య అనే వ్యక్తి అంట, 20 ఫీట్ల జీపీ రోడ్డు సర్వే నెంబర్ అంటున్నది. కనీసం మద్దతు ధర కల్పించాలి, తక్కువ ధరకు ధాన్యం కొంటే చర్యలు, ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి, మల్కాపూర్ బద్దిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన, సమస్యలు తమ దృష్టికి తీసుకురండి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బాగా తిరుగుతా ఉన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సతీమణికి నిరసన సెగ, సమస్యలతో అరిగోసలు పడుతున్నా పట్టించుకోలే, మా గ్రామానికి ఎంపీగా వినోద్ కుమార్ తో ఒరిగిందేముంది, చెంజర్లలో మాధవిని నిలదీసిన ఉపాధి హామీ కూలీలు మొన్న అటుపోతే పెదపల్లి సైడ్ అటుపోతే అటు నిలదీసింది, ఇటుపోతే ఇంటి నిలదీస్తున్నారు. ఇసుక టెండర్లను రద్దు చేయాలి, 8 రోజులుగా గట్టెపల్లిలో నిరాహార దీక్ష, సిపిఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం. ఇది ఇట్లా ఉంటాం సార్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు ఇది కంప్లీట్ అయింది. ఓకే, అంబేద్కర్ కు చిత్రాలతో నివాళి, హైట్స్ అప్ అన్న. వాళ్ళు అంబేద్కర్ జయంతి కదా, అంబేద్కర్ జయంతి సందర్భంగా కొంతమంది అభిమానులు అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వాళ్ళ కళను ప్రదర్శిస్తుంటారు. అయితే ఆకులపైన ఇక్కడ రాగి ఆకులపైన నారాయణఖేడ్ కు చెందిన శివకుమార్ అంబేద్కర్ వినూత్నంగా నివాళులు అర్పించారు. ఆ భారత రాజ్యాంగ రూపకల్ప భారత రత్న ఆదివారం బాబాసాహెబ్ అంబేద్కర్ కు నిజంగా డిఫరెంట్ వేవ్ లో దింపిల్లు. చాలా గ్రేట్. నిబంధనలకు నీళ్లు, నిర్మాణాల జోరు, అనుమతులు లేకుండా రైస్ మిల్ గోదాముల నిర్మాణాలు, పనులు పూర్తి కాకుండానే ధాన్యం కేటాయింపులు, పంచాయతీ కార్యదర్శుల ఇష్టారాజ్యం, ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల నష్టం వస్తా ఉందంట. సంగారెడ్డి శాఖలో అవినీతి లేదో చెప్పండి మాకు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్, 1500 గ్రాముల గంజాయి స్వాధీనం, హుస్నాబాద్ సిఐ శ్రీనివాసి. ప్రతి ఊర్లో గంజాయి వెళ్ళిపోయింది. చాలా జాగ్రత్తగా ఉంటారు, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఇంపార్టెంట్ ఇది. తల్లిదండ్రులు కానీ తర్వాత టీచర్లు కూడా ఒకసారి అవగాహన కల్పించండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అంటే గంజాయి కానీ తర్వాత డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఎడిక్ట్ అయిపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక తెల్లాపూర్ కౌన్సిలర్ను కలిసిన ఎంపీ అభ్యర్థి మధు, ఇక కాంగ్రెస్లోకి ఆహ్వానించిన నీలం మధు, సానుకూలంగా స్పందించిన భరత్. కొల్లూరి సత్తన్న, అరే అవును కదా, ఇక్కడ భరత్ యాక్చువల్గా ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆయన ఇండిపెండెంట్గా గెలిచిండు. ఆయన కొల్లాపూర్లో తెల్లాపూర్ 14.44 కోట్లు ఎగ్గొట్టిన రైస్ మిల్ యజమాని రిమాండ్. మంచి పని చేసింది. జహీరాబాద్ లో వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం, టాస్క్ ఫోర్స్ సిఐ తిరుమలేష్ హెచ్చరిక. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిక. మొన్నటి వరకు చేసి చేస్తే ఇప్పుడు బిందాస్ గా కాంగ్రెస్ లోకి వచ్చేసి. రంజిత్ రెడ్డిని 50,000 మెజార్టీతో గెలిపించాలి, సీఎం సలహాదారులు నిన్న నరేందర్ రెడ్డి. ఖానాపూర్ లో భారీ కన్వెన్షన్ హాల్ నిర్మాణం, 111 జీవో వీరికి వర్తించదా, అక్రమాలు అధికారుల కళ్లకు కనిపించడం లేదా, ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు, అధికారుల తీరుపై స్థానిక ప్రజలు గరంగరం. వాడికి బేఖాతరు ఎక్కడిది, వాడికి ఆమ్యామ్యాలు ముట్ట చెప్తే అయిపోయా, వాడు ఏ అక్రమమైనా సక్రమం చేస్తాడు, సక్రమం ఉన్నది అక్రమం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో జీవో నెంబర్ 111 ఎట్టి పరిస్థితులు ఎత్తేయద్దు, ఎత్తేస్తే సర్వనాశనం అవుతుంది. రేపు కేసీఆర్ దేవుడై కూర్చుంటాడు. కారణం ఏంటంటే ఇక్కడ జీవో నెంబర్ 111 పరిధిలోనే ఇక్కడ జంట జలాశయాలు ఉన్నాయి. ఇక్కడ ఉస్మాన్ సాగర్ కానీ నిజాం సాగర్ కానీ, ఒకవేళ ఈ ఉస్మాన్ సాగర్ నిజాం సాగర్ మెలమెల్లగా కుంచించి వేసి, ఇప్పుడు వెనక ఉప్పల చెరువు ఉన్నది కదా, ఆ ఉప్పల చెరువు నేను మధ్యలో అయితే ఏమైంది, ఉప్పల చెరువు అంత ఉండే ఇప్పుడు వెనక కదా, మధ్యలో గుడిగట్ ఆఫీస్ వెనుకనే ఆ మధ్యలో గుడిగట్టరు. గుడి కడితే నేనేమనుకున్నా పర్యాటక కేంద్రం చేస్తున్నామో మధ్యలో గుడి కడుతున్నారని నేను అనుకున్నా. గుడి కట్టినాక మెలమెల ఎండకాలం వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం చెరువును మొత్తం కథం చేసేసిర్రు. గుడి దాకా ఇప్పుడు మొత్తం ఆడ బిల్డింగ్లు కడుతున్నారు. కాబట్టి
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో త్రిభువన జీవో నెత్తేస్తే హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మంచినీటిని మొత్తం పూర్తిగా అందించింది ఈ జంట జలాశయాలే. తర్వాత అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి చెట్లు చేమలు ఇవన్నీ ఉండడం వల్ల, గుట్టలు ఉండడం వల్లనే ఈ కార్పొరేట్ కంపెనీలు అన్ని కూడా అక్కడికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా లేకపోతే హైదరాబాద్ మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది, కాలుష్యం కోరల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో త్రిభువన జీవోని ఎత్తేయడానికి వీల్లేదు. కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే బడాబాబులు చాలా మంది 80 వేల ఎకరాల భూముల్ని బడాబాబుల చేతుల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినాయి అంటే కొద్దో గొప్పనో ఇప్పుడు రైతుల చేతుల్లో ఉన్నాయి, అది కూడా వాళ్ళకు సరిపోయేటట్టు కూడా లేవు. కాబట్టి ఇది ఎత్తేయడం వల్ల కొంతమందికి ఎవరికో మంచి జరుగుతుంది తప్ప మొత్తం కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎత్తేయడానికి వీల్లేదు, ఇది లెక్క. పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ బొజ్జ మోహన్ రెడ్డి ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు నిన్న మల్లూరు రవి చాలా మంది వెళ్ళిన పరిస్థితి. ఇక చైతన్య స్కూల్ తరగతి గదులు సీజ్ అంట, విద్యార్థులతో చిలగాటం అనే కథనానికి స్పందించిన అధికారులు తరగతులు నడిపితే కఠిన చర్యలు తప్ప, విద్యాశాఖ అధికారుల హెచ్చరిక. శ్రీ చైతన్య అనేది కాదు, శ్రీ చైతన్య నారాయణ ఇటువంటి కార్పొరేట్ స్కూల్లు చాలా వరకు కూడా ఎండాకాలంలో కూడా క్లాసులు నడిపిస్తూ ఉన్నారు, క్లాసులు చెప్తా ఉన్నారు, పిల్లల్ని తీసుకుపోయి ఈ రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది నిబంధనలకు విరుద్ధం. తర్వాత అధికారులు కూడా మరి 4 రూపాయలు తీసుకొని పైసలు తీసుకొని పక్కకు పెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందాలి, తర్వాత వాళ్ళకు అంటే ఆట విడిపి అంతా కూడా ఉండాలి. ఎండాకాలం సెలవులు ఎందుకు ఇస్తారు భయ్, లేకపోతే మొత్తం సంవత్సరం అంతా కూడా స్కూల్ పెట్టచ్చు కదా. ఎందుకు పెడుతున్నారు అంటే వాళ్ళకి అవసరం ఇప్పుడు, అంటే ఎండాకాలం సెలవులు ఉంటే కొంచెం ఎవరి దెబ్బ తాకుంటుంటుంది, లేకపోతే నువ్వు ఏసీలలో పెడుతుండొచ్చు, ఏది పెట్టినా కానీ ఇది కరెక్ట్ కాదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి స్కూల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. ఇది కరెక్ట్. 7వ తరగతి వరకు పర్మిషన్ తీసుకొని 8-9 తరగతులు కూడా అన్ని లంగకథలు ఉంటాయని. సీఎంఆర్ ధాన్యాన్ని డెలివరీ చేయాలి, రైస్ మిల్లర్లకు సూచన, మిల్లులు తనిఖీ చేసిన వికారాబాద్ అదనపు కలెక్టర్ లింగా నాయక్. చిన్నారిపై వీధి కుక్కల దాడి, చికిత్స పొందుతూ మృతి అయ్యో పాపం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులంట, జాగ్రత్తగా ఉండండి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. 300 కాపు కార్పొరేషన్ ప్రకటించడం సంతోషం, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సన్మానించిన 300 కాపు సంఘం నేతలు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండే విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలి, గత కేసీఆర్ సర్కార్ ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహాలో నడుస్తుంది, 2 పార్టీలకు చిత్తుగా ఓడించాలి, అంజయ్య నగర్ సిద్దిక్ నగర్ బస్తీ వాసులతో బీజేపీ ప్రచారం నిర్వహించింది, అందులో విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. రవికుమార్ యాదవ్ ప్రచారం రోజు రోజు జోరుగా నడుస్తుంది ఆయనది. ఆఖరి మజ్లీ స్థలాన్ని ఆక్రమించారు, చుట్టూ ప్రహారీ లేకపోవడంతో కబ్జాకు యత్నం, శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేసి ప్రహారీ నిర్మించాలి, కనీస వసతులు కల్పించాలని. ఆఖరి మజ్లీ స్థలం రాయకురు భయ్, బొందలగాడను కూడా కబ్జా చేసినట్టు ఈ దొంగలు, అది లెక్క. నేను మోనార్కును, నన్నెవరు ఏం చేయలేరు, అంతా నా ఇష్టం అంటున్న కాలనీ ప్రెసిడెంట్, కేఎల్ఎన్ పార్క్ రహదారిపై వాటర్ బోరు ఇక ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులట, చూసుకో ఇక బోరేస్తున్నట్టు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక, 300 మంది కార్యకర్తల చేరిక, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పట్నం సునీత జోరుగా తిరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నిన్న వైభవంగా స్వామి ద్వితీయ వార్షికోత్సవ వేడుకల్లో ప్రకాష్ గౌడ్ పాల్గొన్నది. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే, 15లో కేసీఆర్ విధ్వంస పాలన, నీచ రాజకీయాలు చేసింది మీరే, మాది ధర్మబద్ధమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నాడు మహబూబ్నగర్ ఎమ్మెల్యే. ఎట్టి పరిస్థితుల్లో 15లలో కేసీఆర్ విధ్వంసం కొనసాగించిండు, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు. పాలమూరులో కొండెక్కిన కోడి, స్కిన్లెస్ చికెన్ కిలో 300 పైనే, మటన్ కు చేరువలో నాటుకోడి వ్యాపారులకు కలిసి వచ్చిన సీజన్, సామాన్యులకు ఏమో చుక్కలు. పాలమూరు కాదు అంతట అట్లనే ఉన్నది, కొండెక్కుడు కాదు ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలం కోళ్ళు చచ్చిపోతాయినట్టు, కోళ్ళు చచ్చిపోతాయని చెప్పేసి వీళ్ళు పౌల్ట్రీ ఫామ్లలో తక్కువ పెంచుతుంటారు. ఈ తక్కువ పెంచడంతో ఏమవుతుందంటే కొరత ఏర్పడుతుంది, కొరత ఏర్పడితే ఏమవుతుంది, తక్కువ కోళ్ళు ఉంటాయి, ఎక్కువ మంది తింటోళ్ళు ఉంటారు, దీంతో రేట్ ఎక్కువైంది అన్నట్టు లెక్క. ఇక ఫుట్పాత్ ఆక్రమణలపై చర్యలేవి, మున్సిపల్ అధికారులు పాలకవర్గం నిర్లక్ష్యం వీడాలి, ఇక అక్రమ నిర్మాణాలు తొలగించాలి, పాదచారుల ఇబ్బందులు తొలగించండి అని చెప్పేసి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో. షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో పేలిన ఫ్రిడ్జ్ త్రుటిలో ప్రాణాలతో బయటపడిన కుటుంబ సభ్యులు భారీగా ఆస్తి నష్టం, బాధితులను కలిసిన ప్రణాళిక ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ఫుట్పాత్లు నిజంగా మొన్న మహారాష్ట్రలో చూసినాం, ఎక్కడెవడైనా బోర్డు రోడ్డు మీద బోర్డు పెడితే చాలు తీసుకొని వెళ్ళిపోయింది, అది మన దగ్గర ఎప్పుడు జరుగుతుందో, కనీసం నడవడానికి దారి కూడా లేదు, అదే ఆక్రమించుకొని బిందాస్గా ఉన్నారు. ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్న మన ఎఫెక్ట్ బాగా పడ్డది, ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కేబీఎస్ లో
మొత్తం నిన్న అవే సీన్లు మొత్తం అక్క బయట ఉన్నప్పుడు ఇట్లా లేకుండా ఏమైందంటే ఆమె పోతుండనట, పోతే ఒకవేళ పోయి బిల్ అంటే బిల్ కాదు బంగారం హారం నచ్చిందంటే మెడల్ వేసుకుంటుండనట, బిల్ మేడం అంటే బిల్ ఇంటికి పంపి అంటే డాడీ పంపి అంటే డాడీ డాడీ కలవాడు బిల్ ఇయ్యాడు. ఇట్లుండే ఒకవేళ అట్లా హారం బీరం ఇయ్యలేదనుకో, ఇది ఇప్పుడు బంగారహారమో వజ్రాలు బిజ్రాలు ఇయ్యలేదనుకో, ఇవ్వకపోతే ఏమవుతుంది, నిబంధనలకు విరుద్ధంగా మొత్తం పార్కింగ్ ఇట్లా పెడతారా నాయన రోడ్ మీదకి వస్తారా అట్ ఇట్లా అని చెప్పేసి దాన్ని సీజ్ చేస్తుండేనట్టు. నేను వాస్తవంగా లోగో పట్టుకొని పోతే మేము చేసుకోలేదు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కనీసం ఎవడు వార్త కూడా రాస్తలేడు, అది లోగో పెట్టి మనం ప్రోగ్రామ్ చేసి వార్తలు రాసి ఒకరితో మళ్ళీ పిల్లేపిస్తే మొత్తం నిన్న తవ్వి పడేసి. అయితే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజం కూడా అంటే రోడ్డుకు అంటే ఎట్టి పరిస్థితి కలిగించకుండా చిన్న చిన్న వ్యాపారస్తులను కొంచెం అంటే ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఏం చెప్తుంటాం అంటే ఉపాధి అవకాశాలు కల్పించాలంటాం, అందరికి ఉపాధి అవకాశాలు కల్పించలేనప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తుల్ని చూసి చూడనట్టుగా వ్యవహరించాలి అట్లా అని చెప్పేసి రోడ్డు మీద పెట్టుకుంటూ ఆక్రమించడం కాదు, వాళ్ళకు కొన్ని సౌలతులు ఇస్తే వాళ్ళు కూడా. గద్వాల ఎమ్మెల్యే నడిగడ్డ జల దీక్షపై కాంగ్రెస్ నాయకుల ఎద్దేవా, పదేళ్లలో చేసిన పాపాల వల్లే వానదేవుడు కరుణించలేదు, ఎమ్మెల్యే జల దీక్షపై కాంగ్రెస్ నాయకుల కౌంటర్. ఇక ఆలేరులో ఆంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట అంట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి. ఒకసారి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ మోటార్ల ట్రెండ్ లో మర్చిపోయిన హ్యాండ్ పంపులు కరువు దెబ్బకు మూలక పడ్డ మోటార్లు, నీటి సమస్యకు దిక్కైన చేతి పంపులు రిపేర్లు చేస్తున్న అధికారులు, పూర్వీకుల చేతి పంపు బెటర్ అంటున్న మోటార్. అయితే చెరువులపై మట్టి మాఫియా కన్ను, అనుమతులు రాకముందే అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గంటి చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు, అందరికీ తెలిసే జరుగుతుందని మండలంలో గుసగుసలు వస్తున్నాయంట. మరి గుసగుసలో అంతం లేకుండా అక్రమ తవ్వకాలు చూడరు ఒకసారి. ఇది మార్కెట్ యార్డ్ లో ఎమ్మెల్యే మందుల పర్యటన, తిరుమలగిరి మార్కెట్ లో ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సామెల్, మార్కెట్ యార్డ్ లో 60,000 బస్తాల ధాన్యం, తక్కువ రేట్లకు ధాన్యం కొనుగోలు చేస్తే కఠిన చర్యలు, మార్కెట్ అధికారులను హెచ్చరించిన ఎమ్మెల్యే తిరుగుతున్నట్టు మంచినే. ఇక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకం, దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం, హాజరైన జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో వేసవి చినుకులు, బాణుడి ప్రతాపం నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం, కోదాడలో 20 నిమిషాలు దంచుకొట్టిన వాన అంట, తడిసి చెడగొట్ల వాన అంటావు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే, శబ్ద కాలుష్యం చేసే కఠిన చర్యలు, ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మాఫియాపై మోడిఫై చేయకూడదు, అతివేగంతో ప్రయాణికులను అగాధం కలిగిస్తే కేసులు, గ్రేటర్ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ అది హైదరాబాద్ లో అయితే అడ్డగోలేదు, డ్రీ 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 అనుకుంటే పోతాడు లోపల పెడితే అయ్యమ్మకి తెలుస్తుంది, తెలిస్తే అయ్యమ్మకు కూడా తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఓడో పేదోడో తర్వాత ఇప్పుడు అంత బైక్ అవసరాని కోసం నడుపుతాడు కాదు, బలిసినోడే ఇవి చేస్తుంటారు కథలన్నీ, ఈ కథలన్నీ చేస్తే అయ్యమ్మకు కూడా తెలియాలి. వాడు వస్తే ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే అంటే ఎన్నుకోని ప్రమాదం అవుతుంది. ఎందుకంటే కొంతమంది భయపడి కొంచెం ఇట్టే ఇట్లా అన్నారు అనుకో, పక్కకు తల్లిపోయాడు ఒక పక్కన అమ్మాయి ఉన్నదంటే ఒకసారి ఇంకా ఎక్సలేటర్ ఎక్కువ ఇస్తాడు వాడు దుయ్యం అంటాడు. ఇక శనార్ది తెలంగాణ కథనానికి స్పందన, ఇక పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామ శివారులో ఇటీవల జేరిపోతుల వాగు కబ్జా అనే కథనాన్ని వేసింది శనార్ది తెలంగాణ, దానికి సంబంధించి అధికారులు థాంక్యూ చెప్పుకోవాలి. ఇది ఇట్లా ఉంటే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటా, గత ప్రభుత్వంలో అభివృద్ధి కంటే అరాచకం ఎక్కువైంది, దోర్నకాల ఎమ్మెల్యే రామచంద్ర నాయక్. తొర్రూరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై అసహనం, ఉపాధ్యాయులు ఎంఈఓపై విద్యార్థి సంఘాలు మండిపాటు, దేని గురించి మండిపాటు చేపట్టారంట. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 10వ తారీఖున జరిగిన సంఘటన, విద్యార్థి చేత ఇనుప స్టూల్ మోయించినప్పుడు ఎవరికి టీచర్లకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంటాం మనం, అంటే చిన్న చిన్న పని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాం అనట. మనం ఏమంటున్నంటే నిజంగా ఒకవేళ వాని మీద తీవ్రమైనటువంటి దాడి చేసి భయాందోళన గురి చేసి అటువంటి ఏమైనా ఉంటూ ఉండాలి, కానీ ఇక కొట్టొద్దు తిట్టొద్దు అంటే వాడు ఎందుకు పనికి రాకుండా చిన్న స్టూల్ అంటే మినిమం ఉండాలి. ఈ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఈ స్టూల్ వేస్తే ఏమైతుంది భయ, స్టూల్ వేస్తే మొత్తం ఏదైనా మొత్తం అంతా ఇక బాలకార్మికుడు అయిపోతుంది అయ్యన్న, అరే పని చేయకుండా చేస్తే అట్లా వాడిని నేర్పియాలి కదా. రాజ్యాంగాన్ని రక్షించడమే మహనీయులకు సరైన నివాళి, పూలే అంబేద్కర్ జనజాతర సభ సదస్సులో వక్తలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం.
అమ్మవారి హుండీ లెక్కింపులో పలు అనుమానాలు. భద్రత లేకుండానే లెక్కింపు కొనసాగించిన వైనం నేటికి లెక్కింపు వివరాలు ఇవ్వని ఆలయ ఈవో. ఎవరి ద్వారా లెక్కింపు జరిగిందో వివరాలు ఇవ్వాలంటున్న గ్రామస్తులు కానీ ఆయన ఇస్తారు. దేవుళ్ళ దగ్గర కూడా కొట్టేస్తున్నట్టు కొట్టేస్తున్నారు, కొట్టేస్తాడు. ఇక తిరుమలాయపాలెంలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఘన స్వాగతం పలికిన తిరుమలాయపాలెం కాంగ్రెస్ శ్రేణులు అంటూ ఒక వార్త. పదికి పద అన్నాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఖమ్మంలో ప్రశ్న పత్రాలు లీకేజీలో, పాఠశాలలు ర్యాంకుల కోసం లీకేజీలపై లీకేజీల వైనమంట. ఎస్ఏ 2 ప్రశ్న పత్రాలు లీక్ చేసిన మేరీ ఇమ్మాక్యులేటర్ అంటే పాఠశాలనంట. ఈ ఇమ్మాక్యులేటర్ ఇమ్మాక్యులేటర్ కానీ ఏదన్నా ఆయన ఇప్పుడు ర్యాంకుల గురించి ఏమొస్తా చెప్పు, చదువు వస్తుంది ఆయనకి. ర్యాంకులు ఇస్తే 3723 కేజీల నిషేధిత గంజాయి దహనం. మొత్తం గంజాయి విలువ 9,31,00,000 రూపాయలు. ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ చెర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అడవి అభివృద్ధి ఎవరి కోసం? అభివృద్ధి మాటిన కోట్ల రూపాయల సంపద తరలింపు, భారీ వృక్షాలను నరికించిన సూత్రధారులు ఎవరు? వేల ఎకరాల అడవి సంపద ఎటుపోయినట్లు రహస్యంగా రాత్రి సమయంలో తరలిస్తున్న దొంగలు. అంత దొంగలు తయారైన. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే చెన్నై కెప్టెన్ గా రోహిత్ మైకేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. రాజస్థాన్ హిట్ ఆఖర్లో హెట్ మేయర్ మెరుపులు. పంజాబ్ పై రాజస్థాన్ విజయం. ఆర్ఆర్ ముందు 148 టార్గెట్, 7 వికెట్లు కోల్పోయి ఛేదించిన రాజస్థాన్. మరో బంతి మిగిలి ఉండగానే కథం పట్టి ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ లో రాజస్థాన్ ఉండడు, తర్వాత హైదరాబాద్ లో హైదరాబాద్ ఉండడు, చెన్నైలో చెన్నై ఉండడు, వేరే దేశాల నుంచి ఏడు వచ్చి అట్లా ఆగుతుంటాడు. ఆడుతుంటే దానికి అంగీకరించుకున్నాడు. ఓ ఇక మొత్తం మావాడు కొట్టిండ్రా, మావాడు లేపిండ్రా, మావాడు సిక్స్ రా, మావాడికి ఇవన్నీ లంకతలు ఎందుకు రాయన. అసలు యాక్చువల్గా పెద్ద విషయం ఏం కాదు. నేను ఏమంటున్నానంటే మన దేశానికి చెందినటువంటి ఆటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, ఓ రకరకాల ఆటలు ఉన్నాయి మనకు. ఆ ఆటలన్నీ పక్కకు పెట్టేసి క్రికెట్ చెత్తరాజకీయాలు. క్రికెట్ సూడనోడు అంటే అంటరానోడు, సూడనోడు అంటే ఈయనకి ఏం తెలియదు, ఈ ఎడ్డోడు. ఇక వానుకుని వారుని ఎట్లా కొడతాడు, వీరిని ఎట్లా కొడతాడు. దేశాలు మార్చ దేశం మార్చాలి. ఎందుకంటే తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్షన్స్ టైంలో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది రాజకీయాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు ఎట్లుండాలనే దానిపైన రాజకీయాలు మాట్లాడుకుంటే మనం దాని గురించి ఆలోచించినట్టు అవుతుంది. అది కాకుండా ఇక దీని గురించి ఆలోచించుకుంటే మన జీతం. ఆరు వంతులు 6 సిక్స్లు కొట్టిండంట యువి పోలార్డ్ సరసన నేపాల్ బ్యాటర్. గ్రేటే పంజాబ్ క్యాప్టెన్ గా శామ్ కరణ్. ఇక మూవీ చూసుకుంటే డాక్టర్ రామ్ చరణ్ అంట, డాక్టర్ గా నటిస్తుండేమో. రకుల్ కొత్త బిజినెస్. డాక్టరేటా? డాక్టరేట్ రామ్ చరణ్. ఓకే ఓకే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి అసలు అంటే యూనివర్సిటీలు అంటే రెండు రకాల డాక్టరేట్లు ఉంటాయి. ఒకటి ఏమంటే గౌరవ డాక్టరేట్ అంటారు. ఇప్పుడు అందశ్రీ గారికి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అంటే నిజంగా ఒక అక్షరం కూడా నేర్చుకున్నటువంటి అందశ్రీ నిజంగా తన సొంతంగా కష్టపడి తర్వాత అంటే ఏమంటాం దీన్ని సాహిత్యంలో అశేష కృషి చేసిండు ఆయన. తను ఏమంటామంటే తన స్వతగానే నేర్చుకున్నాడు కదా కంప్లీట్. దీన్ని ఏమంటారు కదా వాగ్గేయకారుడు. అంటే అన్నమయ్య లాగా, తర్వాత ఇక్కడ భక్త రామదాసు లాగా ఇట్లా వాగ్గేయకారుడు. అంటే ఆయన పాటలు రాస్తాడు, తర్వాత పాటలు పాడతాడు. అన్ని రకాలుగా ప్రతిభ చూపించినటువంటి గొప్ప రచయిత, శుద్ధ రచయిత. అంటే చాలా మంది కూడా అట్లా ఉన్నారు. అయితే అట్లా డాక్టరేట్లు ఇస్తూ ఉంటారు, కొన్ని గౌరవ డాక్టరేట్లు ఇస్తారు. ఇప్పుడు నేను చేస్తుంది గౌరవ డాక్టరేట్ కాదు, మనం పరిశోధన చేస్తే డాక్టరేట్ ఇస్తారు. అవి డాక్టరేట్లు వేరే ఉంటాయి. స్టన్నింగ్ ఎల్లో గౌన్లో అమలాపాల్ మనసేనే ఉన్న పట్టు గౌన్ లేకుండా పరిచయం ఉంటది. ఇది ఇంకా సెల్ఫీ టైం అంట, సెల్ఫీ టైం. దిగుదాం ఇక, మరి ఎవరెవరితో దిగాలో వాళ్ళతో దిగాలి. రకుల్ కొత్త బిజినెస్ పెట్టిందట, ఆమె జబర్దస్త్ చేస్తుండు ఫోటోలు. రకుల్ ప్రీత్ సింగ్ సినిమా రాజకుమార్ అంట. ఇది హిందీ సమస్యల మీద దిశలో ఉన్నటువంటి కథనలు అయితే ఒకసారి నెక్స్ట్ ఏంది ఆంధ్రజ్యోతి. ఇది ఆంధ్రజ్యోతి అయిపోయింది కదా, ఆంధ్రజ్యోతి అయిపోయింది కదా. ఓకే ఓకే, రండి మాస్టర్ ఇటు రండి మీరు రండి అమ్మ. మేము సూర్యాపేట నుంచి, నా పేరు రవేనా. ఓకే. మేము 2014 ముందే హెచ్పిటి ట్రైనింగ్ చేస్తున్నాం అన్న. ఓకే. ఇది హెచ్పిటి ట్రైనింగ్ సర్టిఫికెట్. ఓకే. అయితే ఈ డిగ్రీల మీద మాకు హెచ్పిటి ట్రైనింగ్ చేశారు. అవును. అయితే ఇప్పటి వరకు 90% టీచర్స్ కూడా ఇవే క్వాలిఫికేషన్ తోటి జాబ్ చేస్తున్నారు. 2017 మన కేసీఆర్ గారు 25th జియో అని జియో తీసుకొచ్చారు సార్. జియో తీసుకొచ్చి ఏమంటున్నారంటే ఈ డిగ్రీలు చల్లవని చెప్పేసి జియో తీసుకొచ్చారు. ఇది ఏంటంటే మేము గురుకులలో 1:2 సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్కి వెళ్ళాము. దీంట్లో ఇది ఇక్కడ రాసి పెట్టారు హిందీ విద్వాన్
హెచ్పిటి విద్వాన్ తోటి హెచ్పిటి చేశారని రాసి పెట్టారు. దాని తర్వాత హిందీ పండిట్ ట్రైనింగ్ అనమాట హెచ్పిటి, హిందీ పండిట్ ట్రైనింగ్ అంటే విద్వాన్ ఇవన్నీ కూడా దీంతో. అసలు యాక్చువల్ గతంలో ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా మంది కూడా దీంతో ఈ క్వాలిఫికేషన్స్ తోటే ఇప్పుడు ఉపాధ్యాయులు నియమకం అయినరు వాళ్ళు ఉన్నారు. ఏపీలో కూడా ప్రెసిడెంట్ కూడా ఏపీలో కూడా ఇవి ఎలిజిబుల్ ఉన్నాయి. ప్రకారం ఎక్కడ ఉన్నా సరే దేశంలో ఉన్నటువంటి విద్వాన్ హెచ్పిటి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హిందీ పోస్టులు అంటే హిందీ టీచర్లుగా అనుమతి ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి సర్వీస్లో ఉన్న టీచర్లు కూడా దాదాపు 90% టీచర్స్ వాళ్ళే కొనసాగుతుంది. ఇది హిందీ ప్రచార సభ హైదరాబాద్, హైదరాబాద్ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో చేసి వాళ్ళు ఏపీలో జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా రాస్తున్నారు ఏది డిఎస్సి కానీ అన్ని రకాల టీచర్ రిక్రూట్మెంట్ కి. అంటే ఇది ఇది ఓన్లీ హిందీ టీచర్ రిక్రూట్మెంట్ కోసమే ఏర్పాటు చేసింది. 1970s దీనికి జీవో ఉంది సార్, పార్లమెంట్ నుంచి జీవో ఉంది, 1415 అని జీవో ఉంది. దాన్ని పక్కకు పెట్టేసి వీళ్ళు కొత్త జీవో తెచ్చి ఏంటంటే దీంట్లో కూడా కొన్ని అక్రమాలు జరిగినాయి అంటారు. అప్పట్లో ఏంటంటే ఈ కాలేజీల నుంచి ఏదో డబ్బులు కోసం అంటే అక్రమాలు జరిగిన దాని మీద ఎంక్వైరీ. మరి వాళ్ళు నిజంగా ట్రైనింగ్ చేస్తే ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు ఎత్తేసారు సార్. మనం మొత్తం హెచ్పిటి ట్రైనింగ్ మొత్తమే ఎత్తేసారు. అప్పుడు వీళ్ళని డిమాండ్ చేస్తే వీళ్ళు ఇవ్వలేమంటే మొత్తం ఎత్తేసి కొత్త జీవో తెచ్చి డిగ్రీ కాలేజీలు ఉంటారు కదా ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితో డబ్బులు డిమాండ్ చేసి ఈ మొత్తం దీనికి హెచ్పిటి ట్రైనింగ్ అనేది లేకుండా ఎత్తేసి హెచ్పిటీనే కాదు టీపీటీని కూడా. అదే సార్, నేను అక్కడ శ్రీనారాయణ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ ఆంధ్ర సరస్వ పరిషత్లో చేసిన నేను చేస్తే ఆ లాస్ట్ అదే బ్యాచ్ గా ఇంకా తర్వాత ఎత్తేసిండ్రు. జియో నెంబర్ 25 రద్దు చేయటము లేదా ప్రధాన డిమాండ్ ఏంటంటే సార్ జియో నెంబర్ 25 రద్దు చేయటము లేదా సవరణ చేసి జియో నెంబర్ 1415 ప్రకారం యథావిధిగా గతంలో కొనసాగినట్టుగా ఈ హిందీ పండిట్లకు న్యాయం చేయాలి. లేకపోతే 30,000 మంది రోడ్డున పడే 30,000 మంది ఉన్నారు సార్. ట్రైనింగ్ చేసినప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఏం కావాలి? ట్రైనింగ్ చేసిందే ఇప్పుడు హిందీ పండిట్ ట్రైనింగ్ చేసిందే వాళ్ళు హిందీ టీచర్లు కావాలి. చేసినప్పుడు వీళ్ళందరూ తీసుకుని ట్రైనింగ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి గవర్నమెంట్ ఇచ్చి అంత ఇచ్చినాక ఇప్పుడు మన చెల్లయ్య పిల్లయ్య అంటే కరెక్ట్ గా 2017 ఇవ్వాలి కదా. కొత్త దాని తర్వాత ఇప్పుడు లేదు, 17 తర్వాత చేసే వాళ్ళకి ఈ ఛాన్స్ లేదు, 17 ముందు చేసిన వాళ్ళకి ఇచ్చేసి మాకు న్యాయం చేయాలని క్యూ న్యూస్ ద్వారా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సార్ డిఎస్సిలో ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ చేశారు, ఆ డిఎస్సి నోటిఫికేషన్ లో మాకు కనీసం అవకాశం కల్పించాలి. దాంట్లో కూడా అవకాశం లేదంటారు. ఎందుకు? విద్వాన్ మీద చేసిన వాళ్ళకి అవకాశం జియో నెంబర్ 25 తీసుకొచ్చి దానివల్ల మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఇదే విద్వాన్ హెచ్పిటి మీద అక్కడ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ వర్కౌట్ కావట్లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము వినిపించేది ఏంటంటే 2017 ముందు ఉన్నటువంటి విద్వాన్ బాధితులు ఎవరైతే ఉన్నారో కనీసం కటాఫ్ డేట్ ఇచ్చి జరిగినటువంటి గురుకుల నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటిల్లో పోస్టింగ్లో మాకు అవకాశం కల్పించాలి. రెండో లిస్ట్ సెకండ్ లిస్ట్ పెడుతున్నారు, అవకాశం కల్పించాలి. అదే విధంగా డిఎస్సిలో కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నాం సార్. గురుకుల నోటిఫికేషన్ లో 150-160 ఉన్న వాళ్ళందరినీ ఈ డిగ్రీలు ఉన్నాయని చెప్పేసి పక్కకు పెట్టారు. 80-70 వచ్చిన వాళ్ళకి జాబ్లు ఇచ్చారు సార్. ఇప్పుడు చదువు చెప్పడం రావాలి, తర్వాత ఇంకొక ట్రైనింగ్ చేసారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏదో గాలికి సర్టిఫికేట్ తీసుకోలేదు, ట్రైనింగ్ చేసినారు కాబట్టి 100% అవకాశం కల్పించాలి. విద్యాశాఖ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి వీళ్ళ సమస్యలు ఎట్టి పరిస్థితులు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు వీళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎల్పీ సెట్లు గవర్నమెంట్ పెట్టింది, దాని తర్వాత ఎల్పీ సెట్లు ఎత్తేసారు వీళ్ళు. అవును సార్, అంతకు ముందు కేసీఆర్ వచ్చిన తర్వాత ఎత్తేసారు. అయితే ఎల్పీ సెట్లు గవర్నమెంట్ పెట్టింది, గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇచ్చి మరీ చేయించారు. దాని తర్వాత టెట్ కూడా గవర్నమెంట్ పెడుతుంది సార్, టెట్ లో కూడా మేము మెరిట్ లో ఉన్నాము. అన్ని క్వాలిఫికేషన్లు ఉన్నటువంటి వీళ్లకు 100% అవకాశం కల్పించాలి. విద్యాశాఖ దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నారు. నేను కూడా అంటే టీచర్ ట్రైనింగ్ చేసిన, దీన్ని బీఎడీ చేసిన తర్వాత టీపీటీ కూడా చేసిన నేను. దిశ మనదైపోయిందిగా, ఓకే రైట్. హెల్త్ డ్రింక్ కూడా హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్ విటాను తీసేయండి. అన్ని రకాల కూల్ డ్రింక్స్ ను సైతం ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు. ఇక మెగా ఇంజనీరింగ్ పై సిబిఐ కేసు, ఎన్ఐఎస్పి ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ఒక కేసు నమోదు చేసిందంట సిబిఐ. ఇట్లా ఉంటే ప్రజల కోసమే పనిచేస్తా, ప్రజల కోసమే పనిచేస్తా, అధికార పార్టీలో ఉంటే ప్రజాసేవ సులభం, అందుకే పార్టీ మారా నచ్చా.
జనం సైతం ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నారంట. వ్యక్తిగత వ్యాపారం ప్రయోజనం కోసం ఎప్పుడూ పైరవీలు చేయలేదు. చేసినట్టు ఎవరైనా రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. ప్రస్తుతం విద్య వైద్యం ఖర్చులు సామాన్యులు భరించలేకపోతున్నారు. ఈ రంగాలకు ఎన్ని కోట్లు వెచ్చించినా తప్పు లేదు. కాంగ్రెస్ చెవెళ్ళ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. ఇప్పుడు అంటే ఏ పార్టీ అధికారంలోకి పోతే ఆ పార్టీకి పోతేనే జనం సేవ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు దీన్ని రంజిత్ రెడ్డి, రంజిత్ రెడ్డి సార్ మీ గెలుపు డౌటే, ఫ్లాష్ సర్వేలో అదే తేలింది, మీ సెగ్మెంట్ లో అభ్యర్థులే బలంగా ఉన్నారు, ప్రత్యర్థులే బలంగా ఉన్నారు సార్, పోటీ చేస్తారా తప్పుకుంటారా? పలువురు అభ్యర్థులకు ఏఐసిసి ఆప్షన్. నేడు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్, 14 మంది అభ్యర్థులతో డిస్కషన్. పాల్గొనున్న రేవంత్, భట్టి, సునీల్, కనుగోలు, దీపాదాస్, మున్సి పెండింగ్ స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ కు సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. దాంతో పాటు ఈ 14 స్థానాల్లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండొద్దనే కూడా చర్చ జరుగుతూ ఉందట. మరి ఒకసారి చూద్దాం ఒకసారి వార్తని. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన 14 మంది అభ్యర్థులపై ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజాగా ప్లాస్ సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంత శాతం, పార్టీ అభ్యర్థి ఎంపికపై గ్రౌండ్ కేడర్ ఏమనుకుంటున్నారు, లోకల్ నాయకులు సమన్వయంతో పనిచేస్తారా లేదా, అయితే ప్రత్యర్థుల ప్రభావం సెగ్మెంట్లో ఎలా ఉన్నది అనే అంశాలపై ఆరాధించారు. ఇందులో అభ్యర్థుల్లో కొందరికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తేలిందని సమాచారం. ఈ రిపోర్టును ఏఐసిసి నేతల సమక్షంలో నేడు అభ్యర్థుల ముందు ఉంచనున్నారు. దీనిపై సునీల్ కనుగోలు స్పెషల్గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సైతం ఇవ్వనున్నారు. అనంతరం గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులకు పోటీలో కొనసాగుతారా లేక తప్పుకుంటారా అనే అంశంపై ఆప్షన్ ఏఐసిసి ఇవ్వనున్నట్టు తెలిసింది. సర్వే రిపోర్ట్ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నందున అభ్యర్థులు ఎవరూ డ్రాప్ అయ్యే పరిస్థితి ఉండదని రాష్ట్ర పార్టీ నేతల్లో ఒకరు తెలిపారు. కాబట్టి ఇప్పుడు బ్యాక్ వెళ్ళే ఛాన్స్ మాత్రం ఉండదు. హైదరాబాద్ లోని హోటల్లో, నోవాటెల్ హోటల్లోనే మీటింగ్ ఉండదండి. ఖమ్మం కన్ఫ్యూజన్, అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మల్ల గుల్లాలు, స్థానికులు స్థానికేతరుల పేర్లు ప్రచారం, నేడో రేపు తేల్చనున్న హస్తం అధిష్టానం. వేన్మంతాన్ని ఎప్పటి నుంచి అడుగుతుండు ఖమ్మం అడుగుతుడు పాపం. బుజ్జగింపుల బాధ్యత భట్టికి, అసంతృప్తి అసమ్మతి చల్లార్చేలా అయితే అన్ని నియోజకవర్గాలు ఆయనకి అప్పగించిన ఏఐసిసి, కూలుగా డీల్ చేస్తున్న డిప్యూటీ సీఎం అండి. బుజ్జగింపులు అంటే కొంచెం అట్టిటేమన్నా ఈతకు వెళ్లి నలుగురు మృతి, వేర్వేరు జిల్లాలో ఘటనలు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలంలో 3, నాగర్ కర్నూలు జిల్లా బిజ్నాపల్లి మండలంలో 1. ఆంధ్రోళ్లే తెలివైన వాళ్ళ, బీఆర్ఎస్ ను ఓడించాలని తెలంగాణ ప్రజలను అవమానిస్తారా, అయితే గద్దె దింపిన కేటీఆర్ అహంకారం తగ్గలేదు, కాంగ్రెస్ డిఎన్ఏలోనే పాకిస్తాన్, అయితే నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరికీ పాక్ పై ప్రేమ, రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి రాణి రుద్రమ మాట్లాడుతూ ఉంది. ఆంధ్రోళ్లే తెలివైన వాళ్ళు అంటున్నాడు కేటీఆర్. మరి ఆంధ్రోళ్లే తెలివైన ఇప్పుడు తెలంగాణలో ఎందుకుంటున్నావు నువ్వు, బాగా తెలివి కల తెలివి మంత్రి నువ్వు కదా, తెలివి మంత్రి అహంకారం ఇవంతా కూడా ఎక్కువైంది బాగా పబ్లిక్ అంటున్నారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షమే 10 సంవత్సరాలకు గుర్తుకొచ్చింది కాకకు. రాష్ట్రం విచ్ఛిన్నం చేసేలా కాంగ్రెస్ పాలన. తెలంగాణలో కరెంటు, నీటి కష్టాలు, బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ నిలిపివేత, ఏ పథకం కొనసాగిందా అనేది. దళిత బంధు ఇవ్వకుంటే 130,000 మందితో ధర్నా చేపిస్తాడంట. ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రశ్నిస్తే ఈడీ సిబిఐలతో భయపెడుతున్న బీజేపీ, చేవేళ్ల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తానని, మౌనంగా ఉండబోనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. చేవేళ్లలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 5 నెలలైనా ప్రజలకు ధీమా కల్పించడంలో విఫలమైందని విమర్శించిందట. ఇక బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పథకాలన్నింటినీ నిలిపివేసిందని. బ్రిటన్ లో 4 భారతీయులకు జీవిత ఖైదు, హత్య కేసులో కోర్టు తీర్పు, అందరు సింగులే. రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే కలకలం రేపుతున్న ఇద్దరు ఇన్స్పెక్టర్, ఓ ఎస్ఐ స్టేట్మెంట్, ట్యాపింగ్ కేసులో మరో మలుపు. పోలీసు వాహనాల్లో డబ్బు తరలించినట్టు క్లారిటీ, సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు ప్రస్తావన. తెరపైకి రిటైర్డ్ ఎస్పీ దివ్యా చరణ్ రావు. యశోద హాస్పిటల్కి వెళ్ళి డబ్బు, పైసలు తీసుకుపోయి పోలీసు వ్యాన్లనే తీసుకుపోయి డబ్బు పంపిణీ చేసిందట. ఉండాలంటే యశోద హాస్పిటల్ ఉంటే పైసలు చూడరు ఇక. అంటే యశోద హాస్పిటల్ తో పాటు వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి కథలు ఉన్నాయో
ఆ కథలకి తీసుకొని పోయారట. హాస్పిటల్ బ్రాంచ్ అయితే ఇప్పుడు ఇలా ఉన్న కొంతమంది ఎస్ఐలకు తర్వాత సీఐలకు వాళ్ళకి తెలియదు అంటే ఏం చేస్తారో తెలియదు. ఆదేశాలు తీసుకోవాలంటే తీసుకోవాలి, పోవాలంటే పోవాలంటే. ఇప్పుడు ఎట్లుంటది అంటే ఏ దేశంలోనైనా ఆదేశాలు పాటించడమే ఉద్యోగి ధర్మం అంటారు. ఇక పోలీసు డిపార్ట్మెంట్లు ఇంకా ఎక్కువ ఉంటుంది, బాసిజం ఎక్కువ ఉంటుంది. ఆ పెద్ద బాస్ ఎట్లా చెప్పినట్టు అట్లా వేయాలని ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళు బలైపోతున్నారు. ఇది దిశలో ఉన్న ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్. హైదరాబాద్ సమాజంలో ప్రతి దాంట్లో కల్తీనే, ఆ ముక్కుపచ్చలారని పిల్లల నుంచి పండు ముసలి వరకు వారికి సమాజంలో దొరుకుతున్న పాలు పండ్లు ఫలాలు బేకరీ ఫుడ్స్ టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ మినరల్ వాటర్ అన్నీ కల్తీనే. వీటి వల్ల ప్రజలు రోగాల బారిన పడి 80 ఏళ్ల తర్వాత రావాల్సిన హార్ట్ అటాక్లు 40 ఏళ్లకే వస్తున్నాయి. ప్రజల రక్తం తాగుతూ కోట్ల రూపాయలు దండుకుంటున్న వెర్రి నాయకుల్లారా, అధికారుల్లారా, కల్తీని ప్రోత్సహిస్తున్న మీ వల్ల ప్రజలతో పాటు మీ పిల్లలు మీ ముని మనుమళ్ళు కూడా ఏదో ఒక రోజు కల్తీకే బలవుతారనే విషయం తెలియదా మీకు? ఇప్పటికైనా బాధ్యతతో మీ విధులు నిర్వర్తించి కల్తీని అడ్డుకోండి, సామాన్య ప్రజలను కాపాడండి అని చెప్పేసి కుమ్మర్రాజు ఆవేదన. కుమ్మర్రాజు మన దోస్తే మల్కాజ్గిరిలో ఉంటాడు. దేశంలో కొత్త తరహా ప్రోత్సాహానికి ప్రధాని మోదీ శ్రీకారం. గేమింగ్ ను కెరియర్ గా మార్చడంపై చర్చ. ఇండియాలోని ప్రముఖ గేమర్లతో ప్రధాని మోదీ కీలక భేటీ. అంతరిక్షంలోకి తెలుగు తేజం. అంతరిక్ష యానంలో యానంతో చరిత్ర లిఖించనున్న తెలుగు వ్యక్తి గోపీచంద్ NS-25 మిషన్ పేరుతో చేపట్టనున్న అంతరిక్ష యాత్రకు 6 ఎంపిక. ఏరోనాటికల్ సైన్స్ లో బిఎస్సి పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డ తోటకూర గోపీచంద్. మద్దతు ధరలకే ధాన్యం కొనుగోలు. దళారుల ప్రచారాలను రైతులు నమ్మద్దు. ఎంఎస్పి కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు పౌర సరఫరాల శాఖ కమిషన్ వెల్లడించిందంట. దళారులను నమ్మద్దు. ఇక ఇవాళ బీజేపీ మేనిఫెస్టో విడుదల. కాంగ్రెస్ స్వామిలకు ధీటుగా రూపకల్పన. సంకల్ప పత్ర పేరుతో రూపొందించిన రాజ్నాథ్ మోడీ అమిత్ షాల సమక్షంలో విడుదలకు సిద్ధమైంది. ఇండియా కూటమి అభ్యర్థులలో బీజేపీ గుండెల్లో రైళ్లు. అభ్యర్థులతో ఇండియా కూటమి ఇక్కడ 6 సీట్లు గెలుచుకుంటుంది. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా. కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించి బీసీల సత్తా చాటాలి. రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగిపోయింది? దీని వెనుక ఉన్న బ్రోకర్లు జోకర్లు ఎవరు? అంబేద్కర్ పుణ్యంతోనే తెలంగాణ ఏర్పాటు. 130,000 మందితోటి దళితులకు దళిత బంధు ప్రోగ్రామ్ ప్రొసీడింగ్స్ ఇచ్చినమాట. వారి కోసం అంబేద్కర్ సెక్రటరీ ఎదుట దీక్ష చేస్తా. 4 నెలలైన హామీలు అమలుపై కాంగ్రెస్కు చిత్తశుద్ధులు. నువ్వు 8.5 ఏళ్ళు 9.5 ఏళ్ళు చేసినా కానీ ఏం చేయకపోతే కాక. రేవంత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండు? రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండు? రంజిత్ రెడ్డి పార్టీ ఎందుకు మారిండు? ఆయనకి ఏం తక్కువ చేసినాం? ఏం తక్కువ చేయలేదా? ఎక్కువనే చేసినాం. ఎక్కువ చేసినందుకు మారినట్టు. కోళ్ళగుడ్లు దానం. చేవెళ్ళ పార్లమెంట్ సభలో బీఆర్ఎస్ అధినేత. తిహార్ జైలులో కేజ్రీవాల్ కు వేధింపులు. హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు. సంజయ్ సింగ్ కూడా 4 రోజులు పాపం అన్యాయంగా జైల్లో ఉండొచ్చింది. ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్. నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది. ముందస్తు విడుదల కోసం ప్రయత్నిస్తున్న భారత్ గగన తలంలో డ్రోన్లు రాకెట్ల ధ్వంసం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత. ఇజ్రాయెల్ కి చెందిన కంటైనర్ షిప్ స్వాధీనం. మొన్న పాకిస్తాన్ వాళ్ళను కూడా కాపాడారు మనోళ్ళు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు చావో రేవో. చెడపొకురా చెడేవు, చెడపొకురా చెడేవు అనే సామెత బీఆర్ఎస్ కు సరిగ్గా సరిపోతుంది. అధికారం ఉందని విర్రవేగితే అధపాతాలనికి తొక్కేస్తారు ప్రజలు. ప్రపంచ ధనవంతుడు నిజాం రాజుకే తప్పలేదు ఓటమి. అయితే కేసీఆర్ కల్వకుంట్ల కాందాని మీరెంత అంటున్న ప్రతిపక్షాలు. 23 ఏళ్ల టీఆర్ఎస్ సామ్రాజ్యం బీటలు వారిందా? ఇప్పుడున్న పరిస్థితులు అవుననే చెబుతున్నాయని చెప్పేసి ఒక ప్రత్యేకత వేసింది. కాంగ్రెస్ కి వెళ్తున్నారు ఆప్షన్ కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ లేకపోతే ఇటు ఒకరో ఇద్దరు బీజేపీకి వెళ్తున్నారు తప్ప ఆప్షన్ కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉన్న వార్తలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడులో ఆనాడు రాతలు ఉన్నాయా? కాంగ్రెస్ మెడల్ వంచే అంకుశం భరోసా. పథకాలను నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది. దళిత బంధు చెక్కుల్ని వెనక్కి తీసుకుంది. దళిత బిడ్డలతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తా. మత పిచ్చి పెంచడం తప్ప భాజపా చేసింది ఏముంది? వాస్తవంగా కాసాని జ్ఞానేశ్వర అన్న మంచోడు. కానీ మాటల మంత్రం ఓట్ల తంత్రం. క్రమంగా వేడెక్కుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారం. మహిళలు యువతకు గాలం. ప్రత్యర్థి వైఫల్యాలపై విమర్శలు చేస్తా ఉన్నారంట అన్ని పార్టీలు. ఇక ఆరంభంలోనే అట్టహాసంగా ఈ నెల 18 నుంచి నామినేషన్లు,
తొలి రోజుల్లోనే అత్యధికంగా దాఖలయ్యే అవకాశం ఉందంట. పెద్ద ఎత్తున జులుం తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. నేడు మిగతా అభ్యర్థుల ఖరారు. సీఎం రేవంత్ రెడ్డితో దీపాదాస్ మున్సి బట్టీ భేటీ. హైదరాబాద్ కు రానున్న కేసీ వేణుగోపాల్. భాజపాదే ఐపీఎల్ కప్ హామీలతో మోసగించిన కాంగ్రెస్ లైసెన్స్ రద్దుకు ప్రజల సిద్ధం. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు గెలుస్తాం. బండి సంజయ్, కరీంనగర్ లో కాంగ్రెస్ లో చేరికల జోరు. హస్తం పార్టీ గూటికి భాజపా నేతలు జలంధర్ రెడ్డి, పులిమామిడి రాజు, ఘటకేసర్ మున్సిపల్ చైర్పర్సన్, నారాయణపేట వైస్ చైర్మన్ సైతం వచ్చేస్తున్నారంట. జగన్ పైకి రాయి, నుదిటిపై గాయం. ఘోర భద్రతా వైఫల్యం అంట. అంత దిగుబడి ఎలా సాధ్యం? వ్యవసాయ గణాంకాలకు డిపిఆర్ లో వివరాలకు పొందనలేదు. సీతారామ ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కార్ సిడబ్ల్యూసి లేఖ, రాష్ట్ర సర్కార్ కు లేఖ రాసింది. సాగునీటి ప్రయోజనాలపై వివరాలు పంపాలని. సాగునీటి ప్రయోజనాలపై ఇది ఈనాడులో ఉన్నటువంటి కృత్రిమ తాగునీటి అయితే వ్యవస్థ చేస్తున్నారన్న కాన్సెప్ట్. ఈమె ఏమంటుంది? ఇక కథ ఎత్తినాడే తొడగొట్టినాడే అంటుంది. ఇక చూడు వస్తే రాలన్నంత మార్పు ఆరంభం. చెల చేవెళ్ళ జనసంద్రం. కాంగ్రెస్ కర్కశం, బిఆర్ఎస్ అంకుశం. సర్కారు మెడలు వంచేది, ముమ్మాటికి గులాబీ దళమే. హామీలను ఎగవేస్తున్న కాంగ్రెస్ పనిపట్టండి. లోక్సభ ఎన్నికల్లో ఓటు మీకు. సర్కారు దగ్గర మెడలు ఉంచాలి, నువ్వు సర్కారు మెడలు ఉంచుడు కాదు. రెండు సీట్లు వస్తే గొప్ప. బీజేపీకి నూకలు బుక్కిద్దామని చెప్పి నూకలు బుక్కిద్దామట. ఏ బుక్కిద్దాట? మీ నూకలే బుక్కిస్తురు కాక, నువ్వు అనవసరంగా ఏదేదో అంటున్నావు. రమణ తోడెత్తడం లేదురా, లోడెత్తడం లేదురా, లోడెత్తడం లేదురా. ఈ 10 సంవత్సరాల వీళ్ళ సర్వీస్ లో, వీళ్ళ పాలనలో ఒక్కసారన్నా ఇట్లా ఫోటో వేసి అట్లా రూల్ కాదు. ఎండిన పంటలకు మరో ఇద్దరు రైతుల బలి. జగన్ పై రాళ్ళదాడి ఒకటి వార్త. ఇక దిగిరాని ట్రేడర్లు, నిలిచిన కొనుగోళ్లు అని చెప్పేసి ఒకటి. ఎత్తలేరంటే అంకుశం అయితే అయింది. వచ్చిందా శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిది షష్ఠి, ఉదయం 11:43, తదుపరి సప్తమి, నక్షత్రం ఆరుద్ర రాత్రి 1:35, వర్జం ఉందంట. ఉదయం 9:29 నుంచి ఉదయం 11:08 వరకు, రాహుకాలం సాయంత్రం 4:52 నుంచి సాయంత్రం 6:31 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 5:41 వరకు, అమృతకాలం పగలు 3:15 నుంచి సాయంత్రం 4:54 వరకు ఉందంట. వార్తగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక ఇది జరుగుతూ